త్వాం వరతరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. పూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకు నగుంభ నగౌరవైర్యాం కండూలకర్ణకు హరాః కవయోధయంతి. హైమోద్భపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సీతాముఖాంబూరుహచించరీకః సమస్తకళ్యాణగుణాభిరామః నిరంతరం మంగళమాతనోతు. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అణిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరి ఓ పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. తవద్భుతం రాఘవ కర్మ దుష్కరం సమీక్ష దేవాః సహ సిద్ధచారణైః ఉపేత్య రామం సహసా మహర్షిభిః సమభ్యషించన్ సుషభైర్జలైః పృథక్. జయస్వ శత్రూన్ నరదేవమేదినీం ససాగరాం పాలయ శాశ్వతీః సమాః. ఇతీవ రామం నరదేవ సత్కృతం శుభైర్వచోభిర్వివిధైర పూజయన్. 100 యోజనముల సముద్రానికి సేతువు కట్టి రామచంద్రమూర్తి వానర సహితులై ఆ సముద్రాన్ని దాటి ఉత్తర తీరాన్ని చేరుకున్నాడు. ఉత్తర తీరాన్ని చేరుకున్న తరువాత అద్భుతము దుష్కరము అయినటువంటి ఆ కార్యాన్ని చూసినటువంటి వారై దేవతలు సిద్ధులు చారణులు మహర్షులు మొదలైనటువంటి వారు వేర్వేరుగా పవిత్ర జనములతో రామచంద్రమూర్తిని అభిషేకించి ఆయనతో ఒక మాట అంటున్నారు. 4 సముద్రముల వరకు వ్యాపించినటువంటి ఈ భూమండలాన్ని అంతటినీ కూడా రామ మీరు చాలా కాలము పరిపాలించవలసినది అని ఆయనకి ఆశీర్వచనం చేశారు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించాలి. కథాపరంగా చూస్తే ఆయన 100 యోజనముల సముద్రాన్ని దాటారు. సరే, ఆ విషయం అలా ఉంచండి. ఇక్కడ గమనించవలసినటువంటి ప్రధానమైన విషయం ఏమిటంటే రాముడికి వచ్చినటువంటి ఆపద సామాన్యమైంది కాదు. రాముడు ఇప్పుడు సాధించవలసిన కార్యము అంత తేలికైంది కాదు. కానీ రాముడికి ఎవరూ ఎక్కడా ఎన్నడూ ఊహించడానికి వీలు లేని రీతిలో భూతములన్నీ సాయం చేస్తున్నాయి. ప్రధానంగా వానరులు సాయం చేశారు, సముద్రుడు సహకరించాడు. నలుడు ఒక మాట అంటాడు సముద్రుడి గురించి, చాలా గర్వము కలిగినటువంటి వాడు, నువ్వు బాణమును విడిచిపెట్టావు కాబట్టి మాట విన్నాడు, కానీ లేకపోతే మాట వినే స్వభావం ఉన్నవాడు కాడు అంటాడు. అటువంటి సముద్రుడు కూడా ఆయనకి సహకరించాడు. నువ్వు సేతు నిర్మాణాన్ని ప్రారంభం చేయి, నేను వహిస్తాను దాన్ని అన్నాడు. ఇప్పుడు పంచభూతములలో జలము ఆయనకి ఉపకారం చేసింది. అగాధమైనటువంటి సముద్రము జలరూపంలో ఉపకరించింది, వానర రూపంలో భూతకోటి ఉపకరించింది. సముద్రాన్ని దాటి ఈవల ఒడ్డుకు రాగానే దేవతలు మహర్షులు అందరూ ఆయన్ని విడివిడిగా పవిత్ర జలాలతో అభిషేకించి ఆశీర్వచనం చేశారు. ఇందులో మీరు గమనించవలసింది ఏంటంటే దేనికి చెయ్యాలి రాముడికి ఇవన్నీ?
రాముడు ఈశ్వరుడైతే ఇవన్నీ అక్కర్లేదు, రాముడు నరుడైతే ఇవన్నీ చేయడానికి ఏదో కారణం ఉండాలి. దేనివల్ల నరుడైన రాముడికి ఇవన్నీ కలుగుతున్నాయి, ఈశ్వరుడుగా రాముణ్ణి చూడడానికి అవకాశం లేదు అన్నది సుస్పష్టంగా తెలిసిపోతుంది కథలో. ఎందుకంటే ఆయన ఈశ్వరుడు అని మీరు అన్నారనుకోండి, అప్పుడు ఆయన ఇలా 100 యోజనాలకు సేతు కట్టడం, తర్వాత వానర సైన్యాన్ని అంతటినీ తీసుకోవడం, లంకా పెట్టడానికి వెళ్ళడం, ఈ హడావిడంతా ఏం అక్కర్లేదు. అకస్మాత్తుగా శంఖచక్ర గదా పద్మములతో ఆవిర్భవించి రావణ సంహారమునకు పూనుకోవచ్చు. ఏదో బలిచక్రవర్తి దగ్గరికి వామనమూర్తి వెళ్ళినట్టు అకస్మాత్తుగా ఏదో ఒక నర రూపంతో వెళ్ళడమో ఏదో చెయ్యొచ్చు, కానీ కాదు. ఆయన నరుడి యొక్క వైభవాన్ని చాటి చెప్పడానికి నరుడిగా ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు అది కేవలం నరుడిగానే ఆయన ఉన్నాడు, ఆయన ఏ దివ్యత్వాన్ని ప్రకటించట్లేదు. నరుడిగా ఉన్నటువంటి రాముడికి పంచభూతములు సాయం చేస్తున్నాయి, నరుడిగా ఉన్న వానరుడికి మనుష్యులు కాదు మిగిలినటువంటి వానరుల వంటి జంతుజాలం కూడా సాయం చేస్తోంది. ఏ కారణం మనకు చెయ్యాలి అంటే ఒక్కటే కారణం, ఆయన పట్టుకున్న ధర్మం ఏదో ఆ ధర్మము వలన ఉపకారం జరుగుతుంది. రావణాసురుడు రెండో కోణం, ఒక పక్క రామచంద్రమూర్తి, రెండవ కోణం రావణుడు. రావణుడికి అప్పటికే ఉన్నాయి కొన్ని, ఆయనకు ఒక కాంచనలంకుంది, ఆయన తన స్థావరంలో తానున్నాడు, 100 యోజనముల సముద్రానికి ఆవలి ఒడ్డున ఉన్నాడు, నౌకలు కూడా అక్కడికి వెళ్ళవు అని సాక్షాత్తుగా స్వామి హనుమ చెప్తున్నారు. అటువంటి ప్రదేశంలో ఉన్నవాడి దగ్గరికి రాముడు వెళ్ళిపోతున్నాడు, తాను పెట్టుకున్న రక్షణ తనకి పనికి రాకుండా రావణుడికి అయిపోతుంది. ఏ కారణం చేత? కామము అని మీరు అన్నారనుకోండి, నేను అంటాను కామము లేనివాడెవడంటాను. కామము లేనివాడు ఎవడుంటాడు లోకంలో? కామము ఉంటుంది కాబట్టే వివాహం చేయవలసి వచ్చింది. ధర్మంతో కామాన్ని ముడేయడం కోసమే వివాహ ప్రక్రియ అనేది వచ్చింది వేదంలో. కామము ప్రతివాడికి ఉంటుంది, ఏదో ఒక కోరిక లేకుండా ఎవరుంటారండి? ప్రతివాడికి కోరిక ఉంటుంది, కానీ ధర్మబద్ధమైన కామము వేరు, అధర్మముతో కూడుకున్న కామము వేరు. రావణుడి పతనానికి హేతు ఎక్కడుందంటే, ఈ నిప్పు ఎక్కడంటుకుంటోందంటే, ఆయనకి సీతమ్మ యందు దృష్టి ఉన్నంత కాలము ఎంత గొప్ప రక్షణలు ఆయనకున్నాయో అవన్నీ చితికిపోతుంటాయి. రాముడు ధర్మమునకు ఎంత కాలము కట్టుబడి ఉంటాడో అంతకాలము ఎంత చితికితే అంత రక్షణ వస్తుంది. అంత రక్షణ వచ్చి మళ్ళీ నేలకి కొట్టిన బంతి ఎలా పైకి లేస్తుందో అలా రాముడు లేస్తాడు. రావణుడు ఎన్ని రక్షణలు ఉన్నా ఆయన పడిపోతూనే ఉంటాడు. ఆయనకి రక్షణ కావాలి అంటే ఆయన ఏం చేయవలసి ఉంటుందంటే, సీతమ్మ పట్ల తనకున్న దృష్టిని మరల్చవలసి ఉంటుంది. ఇప్పటి వరకు ఏ దృష్టికోణంతో చూస్తున్నాడో ఆ దృష్టికోణాన్ని విడిచిపెట్టగలిగితే అంతే. రావణుడి జోలికి కూడా ఎవరు వెళ్ళరు, వెళ్ళలేరు కూడా, రాముడు కూడా వెళ్ళడు. కానీ ఇబ్బంది అంతా ఎక్కడుందంటే, ఆయన ఆ దృష్టికోణాన్ని మార్చుకోడు. మీరు ఎప్పుడు గమనించవలసింది ఏమిటంటే, ధర్మబద్ధము కాని కామమునందు ప్రగాఢమైనటువంటి అనురక్తి రెండు రకాలుగా పాడి చేస్తుంది. అనుభవము చేత ప్రయోజనమును పొందినా అది పాపం కిందకే వెళ్ళిపోతుంది ఖాతాలో. ఎందుకంటే ధర్మబద్ధంగా ఒక కోరికని తీర్చుకోవడం వేరు. నాకు ఓ మంచి పంచ కొనుక్కుందాం అని ఉందనుకోండి, నేను ఒక పంచ కొనుక్కుని కట్టుకోవడం వేరు. నాకు అంత మంచి పంచ కట్టుకునే స్తోమత లేనప్పుడు నాకున్న పంచతో నేను తృప్తి పొందడం వేరు. ఇప్పుడు నేను కోరిక నా యందు వ్యగ్రతని పొందుతోందనుకోండి, నేను ఎలాగైనా ఒక మంచి పంచ కట్టుకోవాలి. ఇప్పుడు నేను చెయ్యకూడని రీతిలో ఎక్కడో దొంగతనం చేసి ఓ పంచ అట్టుకొచ్చి కట్టుకున్నాను అనుకోండి, ఇప్పుడు నా కోరిక తీరినట్టు కనపడుతుంది. కానీ బాహ్యంలో కోరిక తీర్చుకోవడం వల్ల ప్రయోజనాన్ని సాధించాను అని అనుకుంటున్నది మనసు. కానీ పాపం ఎక్కడ పడుతోంది? వెళ్ళి జీవుడి ఖాతాలో పడుతుంది. మీరు ఇది జాగ్రత్తగా గమనించవలసినటువంటి అంశం. పాపపుణ్యములు ఎక్కడ పడిపోతాయంటే జీవుడి ఖాతాలోకి పడిపోతాయి. మనస్సు ఏం చేస్తుందంటే, అప్పటికి నువ్వు సుఖం అనుభవించావు దుఃఖం అనుభవించావు అని ఏదో చెప్పి విడిచిపెట్టేస్తుంది, అయిపోతుంది. వచ్చిన పెద్ద చిక్కల్లా ఎక్కడొస్తుందో తెలుసా అండి?
ఒక్కొక్కటి ఏం చేస్తుందంటే, మీరు పాపకర్మ చేత ఏవి సాధించి తెచ్చారో వాటిని ఉత్తరాధికారులు పుచ్చుకుంటారు. కానీ ఏ దేని వలన మీరు సంపాదించారో దానికి సంబంధించిన పాపము కానీ పుణ్యము కానీ మీ ఒక్క జీవుడి ఖాతాలోనే పడతాయి. అది మరి పుచ్చుకున్నారు కదండి, వాళ్ళకి వెయ్యొద్దా అంటే అలా ఏం వేరు, నీ బిడ్డలు కాబట్టి వాళ్ళు పుచ్చుకుంటారు అంతే కాదు. ఈ జీవుడికి పాపం ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే, చాలా విశేషమైనటువంటి పాపకృత్యం వైపుకి వెళ్ళాడు అనుకోండి, తత్ఫలితం ఏ రూపంలో వస్తుందంటే మహాపాతక స్వరూపానికి ఫలితం అనుభవించవలసి వస్తే తన కన్నుల ముందు తన వారన్న వారందరూ కూడా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి తానొక్కడే మిగిలి తాను చాలా దారుణమైనటువంటి స్థితిలో అతను కూడా వెళ్ళిపోవలసి ఉంటుంది. కామము వ్యగ్రతని పొందితే దాని వలన వచ్చే పరాకాష్ట స్వరూపం ఏమిటంటే క్రోధము. కామానికి రెండే రెండు లక్షణాలు ఉంటాయి, ఒకటి తీరినదన్న తృప్తి, రెండు తీరలేదన్న వ్యగ్రత. మీరు ఎప్పుడూ ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి, కామమునకు ఇద్దరే ఇద్దరు అక్క చెల్లెళ్ళు, తీరితే తృప్తి, తీరకపోతే క్రోధం. నాకు లడ్డూ తినాలని ఉందనుకోండి, నేను తినేస్తే తృప్తి, నేను తినలేదనుకోండి క్రోధం. నేను లడ్డూ తినలేకపోయానని అది నేను పొందలేకపోవడానికి కారణం ఎవరో అన్వేషించి వాళ్ళ మీద నేను పగ పెంచుకుంటాను. ఇది ఎప్పుడూ రెండుగానే ఉంటుంది తప్ప మూడో మార్గం ఏమి ఉండదు దానికి. అందుకే కామమును నశింపచేసే ప్రయత్నం చేయడం కుదరదు. అసలు కామం లేకుండా ఉంటాను అని ఎవరైనా అన్నారనుకోండి, అసంభవమైనటువంటి విషయం, మీరు ఉండలేరు అలాగా. కాబట్టి కామాన్ని ఏం చేయాలంటే ధర్మబద్ధమైన కామంగా తిప్పేసేయాలి. తిప్పేస్తే ఏమవుతుందో తెలుసా అంటే మోక్షానికి మార్గం అయిపోతుంది. మీరు శరీరాన్ని కూర్చోబెడతారేమో, మనసుని ఏం చేస్తారు, అది ఉండదుగా ఖాళీగా. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే, ఏ మనస్సు శరీరాన్ని వాడుతోందో ఆ మనస్సుని ధర్మబద్ధమైనటువంటి కామానుభవము వైపుకి మీరు ప్రచోదనం చేయాలి. దీనికి లక్ష్యం దేని వలన శుద్ధిని పొందుతుందో తెలుసా అండి, అప్పుడు ఒక్క మాట చేతే పొందుతుంది, తృప్తి. తృప్తి అన్నది మీరు పొందవలసి ఉంటుంది. అందుకే అర్థమనర్థం భావయనిత్యం అంటారు శంకరాచార్యుల వారు. అర్థం అనర్థం అంటే అర్థం అన్ని వేళలా అనర్థం కాదు, అర్థమునందు వ్యామోహము దాచిపెడదామన్న తాపత్రయము ధర్మ వ్యతిరిక్తమైన మార్గంలో ఆర్జించి వ్యయం చేయడం ప్రమాదం. కానీ ధర్మబద్ధమైన ఆర్జన, ధర్మబద్ధమైన వ్యయం ఎప్పుడూ పాడు చేయవు మనిషిని. అంటే కామమును మీరు ధర్మబద్ధం చెయ్యాలి. అంటే అది అధర్మం కాదు అన్నది ఏది ఉంటుందో అది మీరు అనుభవిస్తే అది మిమ్మల్ని ఏమీ పాడు చేయదు. అంటే నా భార్య యందు నాకు కామం ధర్మబద్ధం. ఇదే సీతమ్మ తల్లి చెప్తుంది, నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః. నాకు ఒక చక్ర పొంగల్ తినాలనుంది, నాకున్న దాంతో వండుకుని నేను ఈశ్వరుడికి నైవేద్యం పెట్టుకుని నేను తిన్నాననుకోండి ప్రసాదంగా, రేపు ఒక పని చేద్దాం, పాయసం నివేదన చేసి అది తీసుకుని బయలుదేరదాం, శరీరాన్ని పోషించాలి కాబట్టి ప్రొద్దున్నే బయలుదేరే ముందు కాస్త పాయసం పుచ్చుకుని వెడదాం అన్నాననుకోండి, పాయసం మనం తిని వెడదాం అన్నాను అనుకోండి దోషం. పాయసం ఈశ్వర నివేదన చేసి ఈశ్వరుడి యొక్క ప్రసాదాన్ని పుచ్చుకుని వెడదాం అన్నాను అనుకోండి ధర్మబద్ధం. మీరు ముడి వేయడం రావాలి మీకు, అంతే. మీకు ముడి వేసుకుంటే మనసు ఏం చేస్తుందంటే తిరగబడుతుంది. దానికి ఉన్న లక్షణం ఏంటంటే అది ధర్మబద్ధం చేస్తే కామాన్ని అది తృప్తి పొందదు. అది ఏం చేస్తుందంటే ఏది అధర్మమో దాన్ని అడుగుతుంది. నువ్వు ఇలా ఉండు అని మీరు అన్నారనుకోండి, నేను ఇలా ఉండను నాకు అది కూడా కావాలంటుంది. అప్పుడు మీరు నోరు మొయ్ అని దాన్ని ఒక్క ముట్టికాయ కొట్టి కూర్చోబెట్టడం అలవాటు చేయాలి. చేస్తే దానికి లక్ష్యం ఏం చెప్తారో తెలుసా అండి పెద్దలు, తృప్తి. దేని వలన తృప్తి? ధర్మబద్ధంగా అనుభవిస్తున్నానన్న దానికి తృప్తి. ఆయనకి ఆయనకి ఎంత ఉందని కాదు, ఆయనకి నాకు ఈశ్వరుడు ఇది ఇచ్చాడమ్మయ్యా అంటే, నాకు ఈశ్వరుడు యోగ్యతా సిద్ధాంతాన్ని బట్టి నీ చేసుకున్న దానికి సర్వేశ్వరుడు నాకు ఇది ఇచ్చాడు, నాకు ఇంతకన్నా ఏం కావాలి, ఆయన నాకు ఏది ఇచ్చాడో అది నాకు చాలు, నాకేది కావాలో ఆయనకి తెలుసు కాబట్టి నాకు ఎప్పుడు ఏది కావాలో అది ఆయన నాకు ఇస్తూ ఉంటాడు అని మీరు అనుకోగలిగారు అనుకోండి, ఇది ధర్మానికి ముడేయడం అంటే. అప్పుడు ఏమవుతుందంటే తృప్తి వస్తుంది. మీకు అది లేదనుకోండి పోలికొస్తుంది.
ఎన్ని ఇవ్వండి ఇంకా ఏదో లేదని ఏడుస్తాడు. పిల్లవాడు ఉన్నాడనుకోండి, వాడు ఏడిస్తే అమ్మ ఏడిస్తే దానికి తృప్తిపడి ఊరుకుంటాడు. ఎందుకంటే అప్పటికి వాడికి ఇంకా తనంత తాను తీసుకోగలిగిన శక్తి లేదు. ఈశ్వరుడు నాకు ఏదిచ్చాడో అది నాకు చాలు అని మీరు అన్నారనుకోండి, అధర్మం వైపుకి మీ మనసు వెళ్లకుండా తృప్తితో జీవించడం అన్నది సాధ్యపడుతుంది. ఈ తృప్తి అన్నదాన్ని వదిలేరనుకోండి, కామము విజృంభించడానికి హేతు అవుతుంది. నాకేం లేదు అని అలవాటు చేశారనుకోండి మనసుకు ఆలోచించడం, అది మనకిది లేదుగా అందం, ఏం లేదో మనకి అంటూ మీరు మీ స్నేహితుడితో మాట్లాడినట్టు మీ మనసుతో మాట్లాడడం అలవాటు చేశారనుకోండి, నీకేమి ఇవ్వలేదు ఈశ్వరుడు. చాలా మందికి ఉద్యోగాలు లేవు, నీకు ఉద్యోగం ఇచ్చాడా? చాలా మందికి అవయవాలు లేవు, నీకు అవయవాలు ఇచ్చాడా? చాలా మందికి అనారోగ్యం, తిందామంటే తినలేరు, నీకు ఈశ్వరుడు తినడానికి శక్తిని ఇచ్చాడా? చాలా మంది పాపం ఏమీ మాట్లాడలేరు, నువ్వు 10 మాటలు చెప్పగలిగిన అనుగ్రహం ఇచ్చాడా? చాలా మంది కొడుకులుంటే కూతుళ్ళు లేరు, కూతుళ్ళుంటే కొడుకులు లేరు, కొంతమందికి కొడుకులు కూతుళ్ళు కూడా లేరు, నీకు కొడుకుని కూతుర్ని కూడా ఇచ్చాడా? చాలా మంది కూతురు పుడితే ఫోటో జాతకం పట్టుకుని వెళ్ళి మా అమ్మాయికి మీ అబ్బాయికి జాతకం పడుతుందేమో చూడండి అని అడుగుతున్నారు. నువ్వు అలా అడగకుండా నీ దగ్గరికి మా పెళ్ళివారు వచ్చి నీ కూతుర్ని చేసుకున్నారా? నీ కొడుక్కి నువ్వు ప్రాధేయపడకుండా ఓ ఉద్యోగం ఇచ్చాడా ఈశ్వరుడు? ఇంక నీకేమి ఇవ్వాలైనా, ఇంక నీకేం కావాలంటావు అని మీరు అడిగారనుకోండి, అది ఏం చేస్తుందంటే, అవును నాకేం లేదు, నాకేం ఇవ్వలేదు ఈశ్వరుడిని నేను ఆయన్ని అడగను, తప్పు కదా నేను ఇది పొందదాం అనుకోవడం, ఆయన నాకు ఇవ్వవలసిందేవో, నాకు ఎప్పుడేది అవసరమో అది ఆయన ఇచ్చేస్తున్నాడుగా, కాబట్టి ఇంకా నాకేం కావాలి అన్నారనుకోండి, మీరు చక్రవర్తి, ఉత్తర క్షణం మీరు చక్రవర్తి అండి. ఎంత సంతోషం, నాకేం లేదన్నవాడు చాలా హాయిగా ఉంటాడు. నాకు ఇది లేదని అలవాటు చేశారనుకోండి, మీరు ఎన్నిచ్చినా లేదని అంటుంది. అగ్నిహోత్రమును నీతితో ఆర్పలేరు, తీర్చి ఆర్పలేరు, తీర్చక ఆర్పలేరు కామాన్ని, అది పెద్ద బాధ. అందుకని దానికి ఉన్న ఒకే ఒక మార్గం ఏమిటంటే ధర్మంతో ముడేయాలి, అదొక్కటే వేయుడు రావణాసురుడు. ధర్మంతో ముడేస్తాడు రామచంద్రమూర్తి. మీరు అందుకే చూడండి రామాయణం అంతా యుద్ధకాండ ఎలా నడుస్తుందో తెలుసా అండి? ఎప్పుడెప్పుడు యుద్ధం వచ్చినా అందరూ యుద్ధం గురించి ఆలోచిస్తారు, రావణుడు ఒక్కడు దేంతో ముడేస్తాడో తెలుసా అండి? ఎంత తొందరగా ఈ సీతమ్మని మాయ చేసి నాదాన్ని చేసుకుందామని ఆలోచిస్తాడు. కామము ప్రధానము, కామము యొక్క వ్యగ్రత చేత క్రోధము, క్రోధము వలన యుద్ధము. లేకపోతే ఈ బీజం లేకపోతే అసలు అక్కడ యుద్ధం లేదు. అందుకని ఎంతకాలం ఈ బీజం ఉంటుందో అంతకాలమే యుద్ధం ఉంటుంది. కామము సీతమ్మ యందు వదిలిపెట్టేసి పూర్తిగా యుద్ధం మీద దృష్టి పెట్టేశాడనుకోండి, మర్చిపోతాడు కొన్నాళ్ళకి సీతమ్మ విషయం, మర్చిపోతాడు అతను. అతని బుద్ధి యందు ఏదో ఒక మార్పు వచ్చేస్తుంది. కానీ అతనికి ఎప్పుడూ ఏం గుర్తుంటుందో తెలుసా అండి? అతనికి ఎప్పుడూ సీతమ్మ, ఎప్పుడూ సీతమ్మ భక్తితో గుర్తుందనుకోండి తప్పు లేదు, ఎప్పుడూ సీతమ్మ కామంతో గుర్తుంటుంది, అధర్మమైన కామంతో. ఇది కాల్చేసింది రావణాసురుణ్ణి. యుద్ధకాండని యుద్ధకాండగా మీరు వినకండి. నేను యుద్ధకాండ మీతో మనవి చేసేటప్పుడు ఎందుకు ఏ పాత్రకి ఎక్కడ రక్షణ కలుగుతోంది, ఎక్కడ ఏ పాత్ర అధర్మాన్ని పట్టుకుని నశించిపోతోంది మీరు ఆలోచిస్తూ ఉండండి. అందుకే ఎవరు ధర్మం పట్టుకున్నారో వాళ్ళు విశేషమైన దుఃఖం పొందుతుంటే ఎవరో ఒకరు వచ్చి వాళ్ళని దుఃఖం నుంచి పైకెత్తుతారు. నేను చాలా గొప్పగా మోసం చేస్తున్నాను, నా కోరిక తీర్చుకోవడానికి ఇప్పుడు నేను పన్నిన వ్యూహాన్ని భేదించడం ఎవరికీ సాధ్యం కాదని, అధర్మాన్ని పట్టుకుని వ్యూహరచన చేసిన వాడు చాలా బాగా సాధించేస్తున్నాను అనుకునేటప్పటికీ వైక్లభ్యం వస్తుంది. ఇదే కదండి విఘ్నేశ్వరుడు అంటే. ఎందుకు విఘ్నం సృష్టించడం? సత్పురుషుల్ని కాపాడడానికి సత్పురుషుల్ని చెనకేటటువంటి వారి ప్రయత్నమునందు విఘ్నం, సత్పురుషులైన వారి ప్రయత్నంలో వచ్చిన విఘ్నాన్ని తొలగించడం. అందుకని విఘ్నేశ్వరుడిగా వినాయకుడిగా ప్రకాశిస్తాడు ఆయన. ఒకరికి విఘ్నాన్ని తొలగిస్తాడు, ఒకరికి విఘ్నాన్ని సృష్టిస్తాడు. ఇదే ఈశ్వరానుగ్రహం. దీనికి ఆలంబనం ఏమి అంటే ధర్మమే, ధర్మమే ఆలంబనమై ఉంటుంది. అందుకే మీకు దీని పేరే సనాతన ధర్మము. ఇక్కడ ఎప్పుడు ఏం మాట్లాడతారంటే ఒక్క ధర్మమే మాట్లాడతారు, ఇది ఒకటే నువ్వు పట్టుకో, ఎట్నుంచి ఎటు రానివ్వండి ఇదే చెప్తారు. ఇది మీరు విడిచిపెట్టి ఇంకేమైనా చెప్పడం మొదలు పెట్టారనుకోండి పొరపాటు జరిగిపోయినట్టే లెక్క. మీరు ఎట్నుంచెటికి చెప్పినా ఋషి హృదయం ఎప్పుడు ఏమై ఉంటుందంటే ధర్మాన్ని ప్రబోధించడమే, విన్నవాడు చదివినవాడు ధర్మానురక్తిని పొందడమే.
అలా ఒక్కడు ధర్మాన్ని పట్టుకోగలిగితే చాలు, వాడి జీవితం సుఖశాంతులతో ఉంటుంది, వాడి చుట్టూ ఉన్న వాళ్ళు సుఖశాంతులతో ఉంటారు. అందుకే ధర్మ ప్రబోధమే జరుగుతూ ఉంటుంది రామాయణంలో. కాబట్టి ఆ సేతు నిర్మాణం జరిగింది అంటే దుష్కరమైన పని, అసాధ్యమైన పని సాధ్యమైంది అంటే కేవలము రాముని యొక్క ధర్మ నిరతి. ఈవలివుడ్డుకి చేరగానే ఆయనకి ఋషుల యొక్క ఆశీర్వచనము లభించింది. అక్కడ రావణుడు మహర్షి ఇద్దరినీ చూపిస్తుంటారు, ఓ సర్గలో ఈయన్ని చూపిస్తారు, ఓ సర్గలో ఆయన్ని చూపిస్తారు. ఇది ఎలా ఉంటుందంటే మీరు శ్రీరామాయణాన్ని చదివేటప్పుడు మీరు బాగా నిశితంగా చదువుకుంటే మీకు ఒక గొప్ప నాటకాన్ని చూస్తున్నట్లుంటుంది. ఇప్పుడు ఆయన అవనికని ఎటువైపుకెత్తారంటే రావణాసురుని యొక్క అంతఃపురం వైపుకి తీసుకెళ్లారు. ఆయన సమగ్రం సాగరం తీర్ణం దుస్తరం వానరం బలం అభూతపూర్వం రామేణ సాగరే సేతుబంధనం. రాముడు నూర్యోజనముల సముద్రాన్ని సేతువు కట్టి దాటాడు వానరులతో అన్న విషయం రావణుడికే ముందు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలన్న కుతూహలం ఉన్నవాడు ఈయన, కాబట్టి తెలుసుకున్నాడు. ఇప్పుడు తన అమాత్యులను పిలిచాడు, శుకసారణులని అమాత్యులు. అమాత్యులు ఎందుకుంటారు? ఓ మంచి మాట చెప్పడానికి ఉంటాడు. వాళ్ళని చెప్పనివ్వడు, చెబితే వినడు. చెబితే వినకపోవడం అన్న క్రోధం ఎక్కడి నుంచి వచ్చిందంటే అదిగో బీజం అక్కడ ఉంది, అది ఆయన పాడైపోవడానికి ప్రధాన కారణం. కాబట్టి ఇప్పుడు సమగ్రం సాగరం తీర్ణం ఆ అమాత్యులతో అంటున్నాడు, ఇంత దుష్కరమైనటువంటి సముద్రాన్ని రాముడు దాటాడు. ఒక మహాజలధి అయినటువంటి సముద్రం మీద సేతువు కట్టడం అంటే అనూహ్యం, అసలు ఎవరు ఊహించలేరు, అలా జరుగుతుంది అని అనుకోరు. అటువంటి సేతు నిర్మాణం చేశాడు, చేసి ఇంత వానర బలంతో సముద్రాన్ని దాటి ఈవలి ఒడ్డుకు వచ్చాడు. సాగరే సేతుబంధంతో శ్రద్ధద్యాం కథంచన అవశ్యం చాపి సంఖేయం తన్మయా వానరం బలం. నేను ఇంతమంది వానరులతో కలిసి ఇంత సంఖ్యాబలం కలిగినటువంటి వానరులతో రాముడు సముద్రాన్ని దాటాడు అన్న మాట ఇప్పటికీ నాకు నమ్మశక్యంగా లేదు. అంతే, కొద్ది కొన్ని అలాగే ఉంటాయి, నమ్మశక్యంగా ఉండవు, కానీ నమ్మశక్యం కానివి నమ్మవలసిన విషయాలుగా ఇప్పుడు వస్తాయి, అవతల వారి యొక్క ధర్మమును బట్టి వస్తాయి ఈ మాట అని ఆయన అన్నాడు. మీరిద్దరూ కూడా నాకు ఒక ప్రయోజనాన్ని సాధించారు. మీరిద్దరూ ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరి దక్షిణ తీరానికి చేరిపోయింది కాబట్టి వానర బలం, మీరు రామచంద్రమూర్తి యొక్క సైన్యంలోకి ప్రవేశించండి, మీరు కూడా సైన్యంలో కలిసిపోండి వానర రూపాలతో. కలిసిపోయి అక్కడ ఎవరున్నారు, ఎవరెవరు ఎంత బలవంతులు, ఎవరి వెనక ఎంతమంది అనుచరులున్నారు, ఎవరెవరి సామర్థ్యం ఎటువంటిది, ఎవరెవరు ఏ విధంగా వ్యూహరచన చేస్తున్నారు, ఈ విషయాలన్నిటినీ బాగా తెలుసుకుని నా దగ్గరికి రావలసింది. ఇప్పుడు ఆ శుకసారణులిద్దరూ వానర రూపాలను ధరించి వానర సైన్యంలో కలిసిపోయారు. ఇన్ని కోట్ల కోట్ల వానరములు అన్ని ఒక చోట నుంచి వచ్చినవి కావు, ఒక్కొక్కరు ఒక్కొక్క చోటు నుంచి భూమండలం అంతటి నుంచి ఆ వానరములను తీసుకొచ్చారు. ఋషభుడు ఆయన కొంతమందిని, గంధమాదనుడు ఆయన కొంతమందిని, గవయుడు ఆయన కొంతమందిని, వివిధ మైందులు వాళ్ళు కొంతమందిని ఇలా తీసుకొచ్చారు. కాబట్టి గుర్తుపట్టే అవకాశం ఉండదు, కానీ వాళ్ళల్లో కలిసిపోయాడు. కలిసిపోతే ఈ రాక్షస మాయని కనిపెట్టగలిగిన వాడెవరు? ఈ రాక్షస మాయలు తెలిసినవాడే కనిపెట్టాలి, లేకపోతే అమాయకులైన వానరులు కనిపెట్టలేరు. ఈ రాక్షస మాయని భేదించి చూడగలిగిన శక్తి ఉన్నవాడు ఒక్క విభీషణుడే. కాబట్టే ముందే ఈశ్వరుడు విభీషణుడు పుట్టేటట్టు చూసి విభీషణుడు దేశకాలాదులను అనుసరించి ఇప్పుడు రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళేటట్టుగా అనుగ్రహించాడు. వెనక ఈశ్వరుడు అన్నవాడు ఒకడు ఉన్నాడు, వాడు నిర్వహిస్తున్నాడు కార్యాన్నంతటిని. కాబట్టి ఇప్పుడు ఎవరు పట్టుకోవాలి? వానరులు పట్టుకోలేరు, రాక్షసులు ఆ రూపంలో వస్తే విభీషణుడు ఒక్కడే పట్టుకోవాలి. కాబట్టి విభీషణుడు ఇతి ప్రతి సమాదిష్టౌ రాక్షసౌ శుకసారణౌ హరిరూపధరౌ వీరౌ ప్రవిష్టౌ వానరం బలం. వానర రూపాలతో వానరులో ప్రవేశించినటువంటి రాక్షసులైన శుకసారణుల్ని విభీషణుడు గుర్తించాడు, గుర్తించి పట్టుకున్నాడు, పట్టుకుని గుర్తుపట్టాడు. తౌ దదర్శ మహాతేజాః ప్రచ్ఛన్నౌ చ విభీషణః అచచ ఛేద రామాయ గృహీత్వా శుకసారణౌ.
వానర రూపాలతో వాళ్లలో కలిసినటువంటి రాక్షసుల్ని పట్టుకుని వధించే ప్రయత్నాన్ని పొంది కోపించిన వాడై వీళ్ళిద్దరినీ ప్రభు అయిన రామచంద్రమూర్తి దగ్గర ప్రవేశపెడతానని ఇద్దరిని తీసుకెళ్లి ఆయన దగ్గర నిల్చోబెట్టాడు. మీరు ఇక్కడే చమత్కారం ఉంటుంది. విభీషణుడు ధర్మాత్ముడే, కానీ ఆయన ప్రభుభక్తి వలన ఆయన ఏమనుకున్నాడంటే వీళ్ళిద్దరూ చేస్తున్నది తప్పు, కాబట్టి వీళ్ళిద్దరూ వధకి అర్హులు. ఇది ఆయన యొక్క బుద్ధి వ్యగ్రత, కాబట్టి ఆయన పట్టుకున్నాడు. ఆయన కూడా పరమధర్మాత్ముడు, అందుకే ఆయన బుద్ధిలో వెంటనే చంపేద్దామన్న ఉద్రేకం కలగలేదు. ఆయన ధర్మం ఎంతవరకు? తీసుకెళ్లి ప్రభువు దగ్గర ప్రవేశపెట్టడం. ప్రభువు ఏ శిక్ష వేస్తే అది వేస్తాడు. నేను నీకు శరణాగతి చేస్తున్నాను, నేను నీ వెంట ఉంటాను, నేను నీకు చెయ్యగలిగిన సాయం చేస్తానన్నవాడు శత్రుపక్షం నుంచి వచ్చినటువంటి వాళ్ళని శత్రుపక్షంగా గుర్తుపట్టడం అంటే మనవాళ్లే అన్న మాట ఇంకా రాకూడదు. ఏ మాట రావాలి మనసులో? వీడు పరాయి వాడన్న భావన రావాలి. వచ్చేంతసేపు అయిందన్నది కాదు, ఆ మాట అంతే. అది ఆ చమత్కారం రావాలంటే మనసులో ఆ బుద్ధి ఎందు అధ్యవసాయం ఉండాలి. లోకంలో ఒక సామెత చెప్తుంటారు, ఒక యజమానికి ఒక కూతురు ఒక కొడుకు, కూతురికి ఇద్దరు మగపిల్లలు, కొడుక్కి ఇద్దరు మగపిల్లలు. కూతురు పిల్లలు కొడుకు పిల్లలు ఇద్దరూ కలిసి ఆడుకుంటున్నారు. ఇద్దరు ఆడుకుంటుంటే వాళ్ళ ఆవుల్ని ఎవరో తీసుకెళ్లి పక్క చేయిలోకి వెళ్ళిపోయాయని బందిల దొడ్లో పెడుతున్నారు. ఈ పిల్లలు నలుగురు పరిగెత్తుకొచ్చారు తాతగారి దగ్గరికి. తాతగారండి తాతగారండి, మీ ఆవుల్ని ఎవరో బందిల దొడ్లో పెట్టారన్నాడు కూతురు కొడుకు. కొడుకు కొడుకులు అన్నారు, తాతగారండి తాతగారండి, మన ఆవుల్ని ఎవరో బందిల దొడ్లో పెట్టారండి అన్నారు. కూతురు బిడ్డలు, తాతగారండి తాతగారండి, మీ ఆవుల్ని అన్నారు. కొడుకు బిడ్డలు, తాతగారండి తాతగారండి, మన ఆవుల్ని అన్నారు. అది మనస్సులో ఉండేటటువంటి భావన. తాతగారి వేపు ఆవులు మీ ఆవులు, అదే నాన్నగారి వేపు ఆవులు అయితే మన ఆవులు. అలా మనస్సు నిశ్చితమై రామచంద్రమూర్తి కైంకర్యమునకే సిద్ధంగా ఉందని గుర్తేమిటి? రాక్షసులు వస్తే మన వాళ్ళు వచ్చారనలేదు, మన శత్రువులు వచ్చారని పట్టుకున్నాడు. పట్టుకుని వచ్చి రామచంద్రమూర్తి దగ్గర ప్రవేశపెట్టారు. వెంటనే ఆ శుకసారణులు ప్రాణముల మీద ఆశ విడిచిపెట్టేసుకున్నారు. యుద్ధానికి ముందు ఇలా వచ్చి గూఢచర్యం చేస్తే ఎవరు అంగీకరిస్తారు? కాబట్టి వాళ్ళు రాముడితో ఒక ప్రార్థనగా, ఒక మనవిగా, మా ప్రాణములను రక్షించండి అని ఒక ప్రార్థన చేశారు. అవామిహిగా గతౌ సౌమ్య రావణ ప్రహితా ఉభౌ పరిజ్ఞాతుం బలం కృత్స్నం తవేదం రఘునందన. మేము అవామిహా గతౌ, మేము ఇక్కడికి దేని కొరకు వచ్చాము అంటే రావణుని యొక్క పనుపున వచ్చాం. వచ్చి మీ బలాన్నంతటినీ లెక్క కట్టే ప్రయత్నం చేశాం, కాబట్టి ఓ మహానుభావ రామచంద్ర మమ్మల్ని క్షమించు, మమ్మల్ని ప్రాణములతో విడిచిపెట్టు. ఇప్పుడు వాళ్ళ మనసులో కోరిక ఎంతవరకు అంటే రాముడు విడిచిపెట్టేస్తే చాలు. కానీ రాముడు అన్నాడు, ఇది దృష్టం బలం కృత్స్నం వయం వా సుపరీక్షితా యథోక్తం వా కృతం కార్యం చందత ప్రతిగమ్యతాం. మీరు ఏ ప్రయత్నం మీద ఇక్కడికి వచ్చారు? మా వానర సైన్యం అంతా ఎంత ఉంది, ఎంతంత బలవంతులు ఉన్నారు, ఇది చూడ్డానికి కదా వచ్చారు. అది అయిపోయిందా చూడడం? బాగా చూశారా? లేకపోతే ఇంకా చూడవలసినవి ఏమైనా ఉండిపోయాయా? అధకించి అదృష్టం వా భూయ భూయస్తద్రష్టుమర్హత విభీషో విభీషణో నా కార్చ్నేన భూయ సందర్శయిష్యతి. ఒకవేళ మీరు చూడవలసినది ఏదైనా ఇంకా మిగిలిపోయి ఉంటే, మీరు పూర్తిగా చూసి ఉండకపోతే నాకు చెప్పండి, విభీషణునిచ్చి పంపిస్తాను. ఇంకా మీరు ఏవేవి చూడలేదో అవన్నీ మీకు చూపిస్తాడు. ఇప్పుడు వాళ్ళు తెల్లబోయారు. ఇదేమిటి, మమ్మల్ని చంపవలసిన వాడు ప్రాణాలతో ఉడిచిపెట్టడం కాకుండా మీకు విభీషణుణ్ణి సాయం ఇస్తాను, చూపిస్తాడు, వానర సైన్యాన్ని అంతటి చూసి రండి అంటాడు ఏమిటి అని అని నచేదం గ్రహణం ప్రాప్య భేత్తవ్యం జీవితం ప్రతి న్యస్త శస్త్రౌ గృహీతవ్వా నదూతౌ అథమర్హతి. మీ దగ్గర అస్త్రములు లేవు, శస్త్రములు లేవు. అస్త్రశస్త్రములు లేని వాణ్ణి చంపడం ధర్మం కాదు, కాబట్టి ఆ కారణం చేత నేను మిమ్మల్ని చంపను. పైగా మీరు రావణాసురుని చేత వినియోగింపబడ్డారు వెళ్ళి చూసి రమ్మని. ఇప్పుడు నేను కొన్ని మాటలు చెప్తాను, వెళ్ళి రావణాసురుడికి చెప్పండి. ఇప్పుడు దూతకృత్యంలో ఉన్నవారు కాబట్టి మిమ్మల్ని అసలు చంపకూడదు, అస్త్రశస్త్రముడు లేని వాళ్ళు కాబట్టి మిమ్మల్ని నేను అసలు చంపను. ప్రాణముల కోసం నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి ఏడిచిన వాడిని నేను చంపుతానా? చంపను.
కానీ మీరు ఏ కార్యం మీద వచ్చారో ఆ కార్యం కూడా పూర్తి చేసుకుని వెళ్ళండి. చూడకపోతే చెప్పండి, మీరు అన్ని చూద్దురు కానీ నేను విభీషణుని నిశ్చి పంపిస్తాను. ఇక్కడి నుంచి బయలుదేరి మీరు లంకాపట్టణానికి వెళ్ళిపోయిన తర్వాత మాత్రం ఒక్క మాట చెప్పండి, వానర సైన్యాన్ని అంతటినీ చూశాక దాస్తే దాగేదా సైన్యం? అది ఏమైనా నల్లప చిన్న నల్లపూస ఎక్కడో పెట్టి దాచడానికి? ఎలాగో రావణాసురుడికి తెలిసేది, నేను వచ్చింది ప్రకటనంగా, ఏ ప్రయోజనం కోసం వచ్చాను అన్నది అందరికీ తెలుసున్న విషయమే. కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళి నువ్వు రావణాసురుడికి చెప్పు, ప్రవిశ్య నగరీం లంకాం భవద్భ్యాం ధనధానుజ వక్తవ్యో రక్షసాం రాజా యథోక్తం వచనం మమ యద్బలంచ సమాశ్రిత్య సీతామ్మే హృతమానసి తద్దర్శ యథా కామం ససైన్య సహబాంధవ. మీరు రావణుడితో ఏం చెప్తారంటే, ఏ శక్తిని ఏ సైన్యాన్ని ఏ బలాన్ని చూసుకుని నిన్ను నువ్వు రక్షించుకోగలననుకుని నువ్వు సీతమ్మను అపహరించావు, ఏ బలాన్ని చూసుకుని అపహరించావో ఆ బలాన్నంతటినీ తీసుకుని వచ్చి ఈ వానర సైన్యాన్ని అంతటినీ చూడు, వాళ్ళని వీళ్ళని పంపక్కర్లేదు, నువ్వే రావచ్చు, వచ్చి చూడు ఒకసారి ఈ సైన్యాన్ని అంతటినీ, నిన్ను విడిచిపెట్టడం అన్నది మాత్రం జరగదని చెప్పానని చెప్పు. సీతమ్మని తీసుకెళ్ళాడు, సీతమ్మని రక్షించుకోవడం నా ధర్మం, కాబట్టి అధర్మం ఆయన చేశాడు, ధర్మమునందు నేనున్నాను, కాబట్టి నేను రావణ సంహారము చేసి తీరుతాను, లంకని నశింపచేస్తాను. ఒకవేళ నేను ఈ ధైర్యంతో తీసుకెళ్లానని దేని పట్ల అనుకుంటున్నాడో ఆ బలంతో వచ్చి చూడమను వానర సైన్యాన్ని, ఆయనే చూడొచ్చు, మీరెందుకు రావడం, మీరెందుకు ఇలా భయపడడం? ఇది ధర్మాన్ని పట్టుకున్న వాడికి ఉండేటటువంటి ధైర్యం. ఈ మాటలు చెప్తే వాళ్ళిద్దరు ఆశ్చర్యపోయారు శుకసారణులు. ఇప్పుడు వాళ్ళకి ఏం తెలిసిందంటే, బాహ్యంలో రామబలం, బాహ్యంలో వానర బలం కాదు, ఆంతరమైన రామబలం తెలిసింది. రాముడు నిజంగా లోపల రాముని యొక్క బలమేమి, ఆయన ధర్మమే ఆయన బలం, ఇది తెలుసుకున్న తర్వాత వాళ్ళు శ్లాఘించకుండా ఉండలేకపోయారు. బాహ్య బలం ఎక్కువ అనుకోండి, శ్లాఘించవచ్చు శ్లాఘించకపోవచ్చు, కానీ యుద్ధానికి వచ్చినప్పుడు కూడా ఇంత ధార్మికంగా నిలబడగలిగినటువంటి లక్షణం ఉండడం, ఎప్పుడూ ధార్మికంగా జీవించగలగడం, మనిషి ఎంత కృతకృత్యుడై లోపల ఎంత ధృతి కలిగిన వాడు అయితే తప్ప సాధ్యమయ్యే విషయం కాదు. కాబట్టి ఆ వచ్చినటువంటి శుకసారణులు, ఇది ప్రతిసమాదిష్టౌ రాక్షసౌ శుకసారణౌ జయేతి ప్రతినంద్యేతౌ రాఘవం ధర్మవత్సలం ఆగమ్య నగరీం లంకాం అబ్రూతాం రాక్షసాధిపం. వాళ్ళు జయ జయధ్వానములతో రామలక్ష్మణులిద్దరికీ కూడా ఆశీర్వచనం చేసి మీకు జయము కలుగుగాక అని మంగళకరమైన వాక్కు పలికి అక్కడి నుంచి బయలుదేరి లంకాపట్టణాన్ని చేరారు. చేరిన తర్వాత రావణుడు వీళ్ళని చూశాడు. ఇప్పుడు ఒక ధర్మనిష్ట కలిగినటువంటి వాణ్ణి చూసి, ఇంత అధర్మాత్ముడైనటువంటి వాణ్ణి చూసి, ఇద్దరి మధ్య ఉన్న భేదాన్ని గుర్తించిన వాడు ఆ కోణంలో మాట్లాడకుండా ఉండలేడు కదండి. అలా మాట్లాడకుండా ఉండగలిగాడనుకోండి, అతను కూడా ఇంకో రావణాసురుడిని గుర్తు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు, నీవు చూసి రమ్మన్నావు కదా, మేము చూసి వచ్చాం, ఆ బలాన్ని మేము చెప్పలేము, అంత వానర బలం, అసలు మేము దైన్యాన్ని పొందాం, మాకు భయమేసింది ఆ వానరుల్ని చూస్తే, గుహలు పర్వతాలు శిఖరాలు వనాలు అంతటా నిండిపోయింది వానర సైన్యం. అంత సైన్యంతో ధీరోద్ధతుడైనటువంటి రామచంద్రమూర్తి లక్ష్మణమూర్తితో కలిసి వచ్చి ఉన్నారు, కాబట్టి యుద్ధంలో నువ్వు జాగ్రత్త పడవలసి ఉంటుంది, నీకు రెండే రెండు మార్గాలు ఉన్నాయి, ఒకటి సీతమ్మని పట్టుకెళ్ళి ఇచ్చేయడం, రెండు వాళ్ళు యుద్ధానికి రాకముందే నువ్వు యుద్ధానికి దిగి నిగ్రహించే ప్రయత్నం చేయడం. రామణ, నువ్వు ఆ ప్రయత్నం చెయ్యవలసింది. అంటే ఆయన అన్నాడు, మీరు ఇంత గొప్పగా చెప్తున్నారు కదా, మీరు దగ్గరుండి చూసి వచ్చారు కదా, అందులో ఏ వీరులు ఎవరో ఎవరి బలమేమిటో నాకు తెలియచేయండి అని ఒక్కసారి తన అంతఃపురం యొక్క మేడెక్కాడు శుకసారణులతో కలిసి. అడిగిన వాడెవరు చెప్పమని? రావణుడే. అడిగిన తరువాత ఉన్న మాట ఉన్నట్టు చెప్పాలా వద్దా? ఉన్న మాట ఉన్నట్టు చెప్పవలసి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు శుకసారణులు ఇద్దరూ చేసిన దోషం ఏముంటుంది? వాళ్ళు ఒక్కొక్కరిని చూపుడు వేలు పెట్టి రావణుడు చూపిస్తున్నాడు, ఈయన ఎవరు అని అడుగుతున్నాడు. ఈయన చూపుడు వేలు ఎవరి మీద చూపించాడో వాళ్ళ గురించి శుకసారణలు చెప్తున్నాడు. చెప్పేటప్పుడు నీలుడు, అంగదుడు, నలుడు, శ్వేతుడు, కుముదుడు, రంభుడు, శరభుడు,
పనసుడు, వినతుడు, హరుడు, ధూమ్రుడు, జాంబవంతుడు, దంభుడు, సన్నాధుడు, క్రధనుడు, ప్రమాధి, గజుడు, గవాక్షుడు, మైందుడు, దివిదుడు, హనుమ, వీళ్ళందరి గురించి వాళ్ళు వర్ణించారు. వర్ణించేటప్పుడు వీళ్ళెవరైనా సామాన్యమైన వ్యక్తులా? వీళ్ళకి గోళ్ళు ఆయుధాలు, శిలలు ఆయుధాలు, వృక్షములు ఆయుధాలు, కొండలు పిండి చేయగలరు, పర్వత శిఖరములను ఎత్తేయగలరు. వీళ్ళు తమ పాదముల యొక్క ఘట్టనల చేత శిఖరములను కూడా కూలద్రోయగలరు, భూమిని పర్వతములను చూర్ణం చెయ్యగలరు. అంత పౌరుష పరాక్రమాలు కలిగిన వాళ్ళు ఒక్కొక్కళ్ళ వెనక కొన్ని కోట్ల మంది వానరులు అనుగమించి వచ్చారు అని వాళ్ళ యొక్క వైభవాన్ని చెప్తూ హనుమద్వైభవం గురించి విశేషంగా చెప్పారు. ఈయనొక్కడే మహానుభావుడు, 100 యోజనముల సముద్రాన్ని గడచి వచ్చి సీతమ్మ తల్లి దర్శనం చేసి మాట్లాడి నీతో రాయబారం చెప్పి మరీ వెళ్ళినవాడు, లంకాదహనం చేసినవాడు. ఇప్పుడు వాళ్ళ గురించి శుకసారణులు చెప్పినటువంటి మాటలన్నీ వింటున్నాడు రావణాసురుడు. చిట్ట చివర రామలక్ష్మణుల గురించి చెప్పవలసి వచ్చింది. వాళ్ళన్నారు, ఎశ్చైషోనంతర శూర శ్యామ పద్మనిభేక్షణ ఇక్ష్వాకూణామతిరథో లోకే విఖ్యాత పౌరుష యస్మిన్న చలతే ధర్మో యో ధర్మం నాతివర్తతే యో బ్రహ్మమస్త్రం వేదాంశ్చ వేద వేద విదాంవర యో భింద్యాద్ గగనం బాణైః పర్వతానపి ధారయేత్ యస్య మృత్యోరివ క్రోధః శక్రస్యేవ పరాక్రమః యస్య భార్యా జనస్థానాత్ సీతాచాపః కృతాత్వయ స ఏష రామస్త్వాం యోద్ధుం రాజన్ సమభివర్తతే. వాళ్ళు అడిగో, మహానుభావుడు అక్కడ ఉన్నాడే నీలమేఘఛాయతో నిలబడినటువంటి వాడు, విశేషమైనటువంటి కాంతితో ప్రకాశిస్తున్నవాడు, ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి కీర్తివంతుడు, ఎవరు ఎప్పుడూ ధర్మాన్ని అతిక్రమించడో, ఆయనే రాశీభూతమైనటువంటి ధర్మముగా ఉన్నవాడో, అధర్మము ఆయనని చేరలేదు, అటువంటి వాడే రామచంద్రమూర్తి. రాముడు తన బాణ పరంపరల చేత ఎవరి మీద కోపగించాడో వాళ్ళని సాక్షాత్తు మృత్యురూపంగా చెనకగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడు. ఆయనే తలుచుకుంటే ఇన్ని కోట్ల మందినైనా తెగటార్చగలడు, సమస్త భూతములను క్షోభింపచేయగలడు, అంతటి శక్తివంతుడు. అడిగో, అలా నిలబడినటువంటి ఆ రామచంద్రమూర్తి ఇల్లాలైన సీతమ్మనే నువ్వు జనస్థానం నుంచి అపహరించి తెచ్చి అశోకవనంలో పెట్టావు, కాబట్టి ఆ కారణం చేతనే రాముడు ఇప్పుడు యుద్ధానికి వచ్చి నిలబడి ఉన్నాడు అని చెప్పారు. ఇందులో ఏమైనా దోషం ఏమైనా ఉందా ఈ చెప్పిన మాటలో? అందులో వాళ్ళు చెప్పిన దాంట్లో యుద్ధమునకు కారణాన్ని వాళ్ళు చెప్పారు. రాముడు యుద్ధమునకు వచ్చిన కారణం సందేశాత్మకంగా రాముడు చెప్పమన్నది ఏదో దానినే వాళ్ళు అక్కడ ఆవిష్కరించారు. చెప్తూ, యశేష దక్షిణే పార్శ్వే శుద్ధ జంబూ నద ప్రభ విశాలవక్షస్తామ్రాక్షో నీలకుంచితమూర్తజః ఏషోస్య లక్ష్మణో నామ భ్రాతా ప్రాణసమప్రియః నియే యుద్ధే చ కుశలః సర్వశాస్త్ర విశారదః అమర్షీ దుర్జయో జేత విక్రాంతో బుద్ధిమాన్ బలి రామస్య దక్షిణో బాహుః నిత్యం ప్రాణో బహిశ్చరః నేష రాఘవస్యార్థే జీవితం పరిరక్షతి ఏషైవాశంశతే యుద్ధే నిహంతుం సర్వరాక్షసాన్. ఆ పక్కన నిలబడ్డాడే రామచంద్రమూర్తికి పోత పోసినటువంటి బంగారు వర్ణంలో ఉన్నాడే ఆయనే లక్ష్మణమూర్తి. ఆయన రామచంద్రమూర్తి యొక్క బహిప్రాణం. లోపల తిరిగే ప్రాణం మనకి కనపడదు, రామునికి బయట తిరిగే ప్రాణంతో సమానమైనవాడు. రామకార్యం మీద అవసరమైతే తన ప్రాణములనైనా విడిచిపెట్టాలనేటంతటి పూనిక ఉన్నవాడు. ఆ లక్ష్మణుడు మిగిలిన ఎవ్వరి సహకారం లేకుండా తానొక్కడే ఈ రాక్షసులందరినీ మట్టు పెట్టాలన్నంత గొప్ప సంకల్ప బలంతో దృఢదీక్షతో ఉన్నాడు అని, ఎస్తు సవ్యమసౌ పక్షం రామస్యాశ్రిత్య తిష్టతి రక్షోగణ పరిక్షిప్తో రాజాహ్యేష విభీషణ. వాళ్ళన్నారు, అదిగో రాముడి పక్కన నిలబడున్నాడే, నీకు తెలుసు ఆయనే రాజైన విభీషణుడు. ఇది చురుక్కు అంటుంది కదండి రావణాసురుడికి. తన తమ్ముడు తనని విడిచిపెట్టి వెళ్ళాడు, దేనికి రాజు? వాళ్ళు దేనికి రాజో చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? అలా రాసపదవిని రాముడు అనుగ్రహించాడు ఆయనకి, అది ఆయనకి చెందకూడదంటే నువ్వు ధర్మం పట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు అన్నారు, శ్రీమతారాజరాజైన లంకాయాం అభిషేచిత
త్వామీవ ప్రతి సంరబ్ధో యుద్ధాయైషోభివర్తతే. వాళ్ళ దృష్టికోణంలో చూసినప్పుడు ఆయన రాజైన విభీషణుడే. రాజైన విభీషణుడు రాముడి పక్కన నిలబడి ఉన్నాడు. ఆయన కూడా నీ మీద క్రోధంతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే అసలు యుద్ధం మొదలవక ముందే నీవాడన్నవాడొకడు, నీతోడ పుట్టినవాడొకడు రాముడి పక్కన చేరిపోయాడు. అటువైపు ఉన్నవాడొకడు నీ పక్కకు వచ్చినవాడు లేడు అని ఎస్తేషా కాంచనీమాలా శోభతే శతపుష్కర కాంతాదేవ మనుష్యానాం యస్యాహ లక్ష్మీం లక్ష్మీహి ప్రతిష్ఠిత ఏతాంచ మాలాం తారాంచ కపిరాజ్యంచ శాశ్వతం సుగ్రీవో వాలినం హత్వా రామేణ ప్రతిపాదితః. అదిగో ఆ పక్కన స్థిరంగా నిలబడున్నాడే ఆయనే సుగ్రీవుడు. ఆ సుగ్రీవుడు రాజ్యభ్రష్టుడై ఋష్యమూక పర్వతం మీద తిరుగుతుంటే రామచంద్రమూర్తి ఒక్క బాణంతో వాలిని సంహరించి ఆయన మెడలో ఉన్నటువంటి 100 పద్మములతో కూడినటువంటి మాల, దేవేంద్రదత్తమైన మాలని వాలి మెడలోంచి సుగ్రీవుడి మెడలోకి చేరేటట్టుగా చేశారు. ఆ మాల సామాన్యమైన మాల కాదు, దాని యందు దేవతల యొక్క శ్రీ, అంటే దేవతల యొక్క లక్ష్మి, మనుష్యుల యొక్క లక్ష్మి, 2 లక్ష్ములు కలిపి ఒక లక్ష్మిగా ఆ మాలని అలంకరించి ఉంటాయి, ఆ మాల యందు నిక్షిప్తమై ఉంటాయి. అటువంటి మాల వాలి మెడలోంచి సుగ్రీవుడి మెడలోకి రావడానికి కారణం రాముడే. అలాగే సుగ్రీవుడి పక్కకి రావడానికి కారణం రాముడే. రుమ మళ్ళీ సుగ్రీవుణ్ణి పొందడానికి కారణం రాముడే. వానర రాజ్యం సుగ్రీవుడు పొందడానికి కారణం రాముడే. అదిగో అలా రాముని చేత సమస్తము పొంది ఆనందించి కృతజ్ఞతాభావము పెంచుకున్నటువంటి కింకరుడైన సుగ్రీవుడు పక్కన నిలబడి ఉన్నాడు. ఇవన్నీ రామచంద్రమూర్తి సాధించినటువంటి విజయాలు. ఇంకా కనుచూపు మేర అలా అసలు అందనంత కనపడుతోంది చూసావా సైన్యం. ఆ సైన్యం ఎంత ఉంది అన్నదానికి సంబంధించి మాకు అందిన లెక్కలో నీకు చెప్తాం విను అని వాళ్ళు అన్నారు. గణిత శాస్త్రజ్ఞులు చాలా పెద్ద సంఖ్యలు చెప్పవలసి వస్తే కొన్నింటిని వాడుతూ ఉంటారు. 100 లక్షలు ఒక కోటి, 100,000 కోట్లు ఒక శంఖము, 100,000 శంఖములు ఒక మహాశంఖము, 100,000 మహాశంఖములు ఒక బృందము, 100,000 బృందములు ఒక మహాబృందము, 100,000 మహాబృందములు ఒక పద్మము, 100,000 పద్మములు ఒక మహాపద్మము, 100,000 మహాపద్మములు ఒక కర్వము, 100,000 కర్వములు ఒక మహాకర్వము, 100,000 మహాకర్వములు ఒక సముద్రము, 100,000 సముద్రములు ఒక ఓఘము, 100,000 ఓఘములు ఒక మహౌఘము. ఈ విధంగా 1,000 కోట్లు 100 శంఖములు, 1,000 మహాశంఖములు, 100 బృందములు, 1,000 మహాబృందములు, 100 పద్మములు, 1,000 మహాపద్మములు, 100 కర్వములు, 100 సముద్రములు, 100 మహౌఘములు, 1,000,000 మహౌఘములు. ఇలా ఇంకా నేను చెప్పడం సంఖ్య చేత కాదులే రావణ, అంత వానర సైన్యం ఉంది అని చెప్పారు. ఇది సహజంగా రావణాసురుడికి మదోన్ముత్తుడైన వాడికి వాళ్ళని నేను చెప్పమంటే వేలు చూపించి అడిగితే వాళ్ళు చెప్పారు తప్ప ఇందులో వాళ్ళు సొంతంగా వాళ్ళు పొగిడిందే ఉంది. నేను మేడ మీదకి తీసుకొచ్చి అడగకపోతే వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు చెప్పి వెళ్ళిపోతారు అని అనుకోవాలి. కానీ సత్యాన్ని గ్రహించేటటువంటి దృష్టిలో ఆయన లేడు. కాబట్టి ఆయన అన్నాడు, రాజు నిగ్రహానుగ్రహ సమర్థుడన్న విషయం మీకు తెలీదా? రాజు తెలుసుకుంటే అభ్యున్నతిని కల్పించగలడు, రాజు తెలుసుకుంటే మూలఘాతి శరీరాన్ని తీసేయగలడు. విప్రియం నృపతే వక్తుం నిగ్రహ ప్రగ్రహే ప్రభోహో. ప్రభువుకి ఇష్టం లేని మాటలు మాట్లాడిన వాణ్ణి నిగ్రహించగలిగినటువంటి శక్తి ప్రభువుకు ఉంటుంది. ప్రభువుకి ఇష్టమైన మాటలు మాట్లాడే వాణ్ణి అనుగ్రహించగలిగినటువంటి శక్తి కూడా ప్రభువుకు ఉంటుంది. రిపూణాం ప్రతికూలానాం యుద్ధార్థం అభివర్తతాం ఉభాభ్యాం సదృశం నామా వక్తుం అప్రస్తవే స్తవం ఆచార్య గురవో వృద్ధా వృద్ధావాం పర్యుపాసితాః సారం యద్రాజ శాస్త్రాణాం అనుజీవ్యం నగృహ్యతే గృహీతో వాన విజ్ఞాతో భారో జ్ఞానస్య మోహ్యతే. మీరు గురువుల్ని పెద్దల్ని సేవించి నేర్చుకోవలసినటువంటి విషయములలో మొట్టమొదటి విషయం వినయంతో రాజైన వాడి దగ్గర ఎలా ప్రవర్తించాలో తెలుసుకుని ఉండడం. మీరు గురువుల దగ్గర పెద్దల దగ్గర చదువుకున్నారు. నేను అనుకుంటున్నాను మీరు చదువుకున్న చదువు మరిచిపోయారనుకుంటున్నాను. అందుకే యుద్ధం ముందు
ప్రతివీరులైన వారి గురించి ఇంత స్తోత్రం చేసి నా దగ్గర మాట్లాడతారా? వాళ్ళు ఇంత గొప్పవాళ్ళని నాతో అంటారా మీరు? హన్యామహం తిమౌ పాపౌ శత్రుపక్ష ప్రశంసకౌ ఇది పూర్వోపకారైర్మే క్రోధో మృదుతామృజేత్. మీరిద్దరూ మాట్లాడిన ఈ మాటలకు శత్రుపక్షాన్ని మెచ్చుకున్నందుకు అసలు నేను మీ ఇద్దరి యొక్క కంఠములు తిరిగేయాలి. కానీ పూర్వకాలంలో మీరు నాకు చేసినటువంటి ఉపకారాలు కొన్ని నాకు జ్ఞాపకం వస్తున్నాయి. దానివల్ల మిమ్మల్ని చంపలేకపోతున్నాను. కాబట్టి హతామీవ కృతజ్ఞౌతౌ మయి స్నేహ పరాన్ముఖౌ. మీరు ఎప్పుడైతే నా దగ్గర నిలబడి నా శత్రువుల్ని కీర్తించడం అన్న పద్ధతిని ఆచరించారో ఆనాడే కృతజ్ఞులై మీరు నా దృష్టిలో చచ్చిపోయారు. ఇక మిమ్మల్ని కొత్తగా చంపవలసిన అవసరం లేదు. ఇక ఎన్నడూ మీరు నా కంట పడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఆ శుకసారణులు ఇద్దరు రాజుకి జయీభవ విజయీభవ అంటూ సిగ్గుతో తల వంచుకుని మెల్లమెల్లగా అడుగులు వేసి వెళ్ళిపోయారు. అంటే ఒకరు నిజానికి తమ ప్రభువు కాడు రామచంద్రమూర్తి, ఇంకొకడు తమ ప్రభువుని నమ్ముకుని ఊడిగం చేస్తున్నవారు. ఇప్పుడు వీళ్ళు ఎవరికి ఊడిగం చేస్తున్నాడో ఆయన ధర్మం ఎంత గొప్పదో తెలిసింది. వీళ్ళు శత్రు అనుకుంటున్నవాడెవరో ఆయన ధర్మం ఎంత గొప్పదో కూడా వాళ్ళకి అర్థమైంది. ఇటువైపు రావణాసురుని యొక్క ప్రవృత్తిని చూశారు, అటు రామచంద్రమూర్తి యొక్క ప్రవృత్తిని చూశారు. ఆయన మీరు ఇంకా చూశారో చూడలేదో బాగా చూడండి అని చెప్పాడు. రావణుడు చూసొచ్చిన విషయాన్ని ఆయనే వేలు పెట్టి చూపించి చెప్పమంటే చెప్పిన విషయానికి క్రుద్ధుడై మిమ్మల్ని చంపకుండా విడిచిపెడుతున్నాను, ఇంకెప్పుడు నాకు కనపడకండి అన్నాడు. అంటే రావణాసురుని యొక్క శీలాన్ని ఆవిష్కరించడానికి, రామరావణుల ఇద్దరి యొక్క ధర్మాల్ని ఇద్దరి యొక్క నడవడిని పోల్చడానికి ఎంత గొప్పగా మహర్షి పక్క పక్కనే ఈ విశేషాలన్నింటినీ కూడా వర్ణన చేస్తారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న సచివుల్ని పిలిచాడు. పిలిచి ఒక గూఢచారిని పిలవండి, పిలిచి ఆ గూఢచారుల్ని రామచంద్రమూర్తి యొక్క సైన్యంలోకి పంపి ఆ బలాబలాముల యొక్క విచారణ చేయించండి. అంటే మీరు ఇప్పుడు ఏమి తెలుసుకోవలసి ఉంటుంది? ఎందుకన్ని మాటలు పంపడం? నువ్వు అక్కడ అంత ఉందనుకోండి, మీరు ఎన్ని మాటలు వెళ్ళొచ్చినా అంతే ఉంటుంది కదా. ఇంకా యుద్ధం ప్రారంభం అవ్వలేదుగా, పొనట తరిగిపోయిందేమో అనుకోవడానికి అంతే ఉంటారు. వాళ్ళ బలం అలాగే ఉంటుంది. అంటే రావణాసురుడికి కావలసింది ఏమిటంటే సత్యం కాదు, తనకి ప్రీతిగా మాట్లాడు. ఇదే విభీషణుడు చెప్పాడు, నీలో ఉన్న దోషం ఏమిటో తెలుసా? నీకు ఏది ప్రీతో అది వినాలని కోరుకుంటావు, ఏది ధర్మమో అది వినాలని నువ్వు కోరుకోవట్లేదు. ఇది మనిషి జీవితంలో ఒక పెద్ద శాపం. ప్రిజుడీస్ అంటుంటారు ఇంగ్లీష్లో. అంటే ఏమవుతుందంటే ఏదో కారణానికి అభిమానం ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ అభిమానానికి కారణం చెప్పడం కూడా కష్టం, కానీ ఏదో ఒకటంటే ఇష్టం. ఇప్పుడు ఏమవుతుందంటే తను ఇప్పుడు ఏం కోరుకుంటాడంటే అటువైపు శుభవార్తే వినాలని కోరుకుంటాడు. అది అధర్మమే కానివ్వండి, అటు శుభంగా ఉండాలని కోరుకుంటాడు. ఇప్పుడు అది శుభప్రదంగా లేదు అన్న మాట చెప్పడం సత్యం. అది బలంగా ఉంది, బలంగా ఉంది అవతల వైపు పక్షం అని ఎవరైనా చెప్తున్నారనుకోండి, ఈయనకి ప్రీతికరంగా ఉండదు అది. కారణం ఏమిటంటే తన ప్రీతి తన ప్రీతి పక్కన పెట్టండి, ఉన్న విషయాన్ని ఉన్నట్టు సహేతుకంగా చూడగలిగిన ప్రజ్ఞ ఉంటే నువ్వు రాగద్వేషములతో అతుక్కోకుండా కేవలం సాక్షిగా గుణదోషముల విచారణ చేసి దాని వరకు ఎక్కడ వరకు గుణం ఉందో అక్కడ వరకు నువ్వు మొగ్గి, ఎక్కడ వరకు దోషం ఉందో అక్కడ నువ్వు ఖండించి నిలబడగలిగితే నీ ప్రాజ్ఞత. కానీ గుణము దోషముతో సంబంధం లేకుండా దోషములను కూడా గుణంగా చూడాలనే ప్రవృత్తి బయలుదేరింది అనుకోండి, అవతల వాడికి ఏమీ అవదు, మీరే పాడైపోతారని గుర్తు. చాలా ప్రమాదకరమైన ధోరణి అండి. మనిషి యొక్క మన ప్రవృత్తిలో చాలా చాలా దోషభూయిష్టమైన విషయం. మీరు అందుకే చూడండి, ఎప్పుడు ఎంత మంచివాడవనివ్వండి, ఒక ఆయన అంటే ఎట్టి పరిస్థితుల్లో ఇష్టపడరు కొంతమంది. ఆయన ఎంత ధర్మాత్ముడు కానివ్వండి, ఎంత మంచివాడు కానివ్వండి, ఆయన పేరు చెప్తే ఇష్టపడరు. ఎందుకలా ఇష్టపడకుండా ఉండడం అంటే లోపల పట్టుకున్నటువంటి రాగద్వేషాలు. దీనివల్ల ఏమవుతుందంటే అసలు ఎట్టి పరిస్థితుల్లో మీరు గుణమును చూడకుండా మీ దృష్టికోణాన్ని అడ్డేస్తుంది. ఇప్పుడు ఈ కళ్ళజోడు మీద ఒక చెమట బిందువు పడింది అనుకోండి, నాకు కనపడదు, నేను తీసి మళ్ళీ దాన్ని తుడుచుకుని పెట్టుకోవాలి. బుద్ధిని కూడా
ఇప్పుడు ఒక మసక, ఒక తెర అద్దమును మావి మూసినట్టు ఒక మూత మూస్తుంది. అదేమిటో తెలుసా అండి? పక్షపాతము. అది చాలా చిత్ర విచిత్రంగా చేరిపోతుంది మనసులోకి. అది ఎందుకు చేరుతుంది అంటే మీరు సాధికారికంగా చెప్పడం కూడా చాలా కష్టం, కానీ మనిషి విచారణ చేత దాన్ని గెలవగలిగి ఉండాలి. అలా విచారణ చేసి గెలవలేకపోయాడు అనుకోండి, ఏమవుతుందో తెలుసా అండి? అది బుద్ధి ఎందు ఒక వైక్లభ్యంగా ఉండిపోతుంది. అది అంత మంచి పద్ధత అంటే మంచి పద్ధతి కాదు. ఇదే రావణాసురుడితో వచ్చిన పెద్ద పేచి. అందుకు నన్ను ఈ మాటలు అంత మందిని పంపిస్తాడంటే, ఎవడో ఒకడు వచ్చి, వాళ్ళందరూ ఎవరండి కోతులు, వాళ్ళని మీరు చేయకపోవడం ఏంటండి, మీరు మీరు వెళ్ళాలి ఏంటి, ప్రహస్తులు చాలని ఎవరైనా అన్నాడు అనుకోండి, వెంటనే ఓ కంకణం తీసిస్తాడు వాళ్ళకి. అది సత్యమే అసత్యమే ఆయనకి అనవసరం, అది అసత్యమని ఆయనకి తెలుసు. లేకపోతే ఈ మాట ఎందుకన్నాడు, నేను ఇప్పుడు వినలేదు 100 యోజనముల సముద్రాన్ని దాటి ఎలా వచ్చాడు రాముడు, ఇది దుస్సాధ్యమైన కార్యం అన్నాడు. అంటే ఎక్కడో మనస్సులో మూలు ఉంది, దాన్ని మూసేస్తాడు నోరు, దాన్ని అలా మాట్లాడనివ్వడు, దాన్ని అలా స్వేచ్ఛగా చక్కగా నిష్పక్షపాతంగా కూర్చొనివ్వడు, అలా విని నిర్ణయం చెయ్యనివ్వడు. ఇలా మూసేస్తుంటే ఏమవుతుందో తెలుసా అండి? దానివల్ల పతనం సంభవిస్తుంది. అలా చేసుకోకూడదు. అది యుక్తాయుక్త విచక్షణతో. మంచి మాట మీలోంచే వస్తుంది, ఎక్కడి నుంచో వస్తుందని మీరు అనుకోకండి. మంచి మాట ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా అండి? మీలోంచే వస్తుంది. మొదట వచ్చేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే బయట నుంచి రాదు, మీలోంచి వస్తుంది. నేను ఒక చెడ్డ పని చేద్దామని అనుకున్నాను అనుకోండి, అంటే నేను అలా చెయ్యాలని కాదు, మీకు ఏదో ఒక ఉదాహరణ చూపించడానికి నేను చెప్పాల్సి వస్తోంది కాబట్టి చెప్తున్నాను. నేను రేపు ఏదో ఒక ప్రత్యేక ప్రసంగం చేస్తాను అని అన్నాను అనుకోండి, నేను చేస్తాను అన్నాడు, నా సంకల్పం చేద్దామని ఉంది, రేపు చెయ్యొద్దు అని ఇవాళ అనిపించింది అనుకోండి, ఇప్పుడు చెయ్యొద్దు అని అనిపించినటువంటి దృష్టికోణంలో దాన్ని ఎలా తప్పించుకోవచ్చు అని నేను ఆలోచించాను అనుకోండి, ఇప్పుడు మొట్టమొదట తప్పలాగా ఎవరైనా అడిగారా నిన్ను అలా చేసి పెట్టమని? నువ్వు కదా చెప్పావు, నేను మీ అందరికి అటువంటి ఉపకారం చేస్తానని నువ్వే కదా అన్నావు. మరి ఇప్పుడు నువ్వే అసలు అందరికీ మంచి నేర్పుతానన్నవాడివి, దాన్ని ఎలా మానేద్దామని అన్వేషించడం ఎంత చెడు? ఎందుకు అటువంటి ఆలోచన? మాటకి నిలబడు అన్న మాట ఎక్కడ వస్తుందో నాకు చెప్పండి. సంకల్పం పక్కన సంకల్పమే పుడుతుంది, బయట నుంచి రాదు. అది ఎప్పుడు వస్తుందంటే బయట నుంచి, ఆ తర్వాత నేను గోపాలకృష్ణ గారితో అన్నాను అనుకోండి, గోపాలకృష్ణ గారు రేపు ఎలాగోలాయా కొట్టేద్దాం అనుకుంటున్నానండి అన్నాను అనుకోండి, అయ్యో అదేమిటండి అలాగా, ఇప్పుడు మీరు అలాంటి పని చేసి ఎరగరు, ఇవాళ ఎందుకు మీకు ఇటువంటి ఉత్పన్న బుద్ధులు పుడుతున్నాయి అని ఆయన అన్నారు అనుకోండి, అప్పుడు బయట నుంచి వినపడుతుంది ఆ వాణి, ముందు లోపల నుంచి వస్తుంది. లోపల నుంచి వచ్చేటటువంటి మంచి మాటని వినడం నిజమే, అది అలా ఎందుకు అని అటువైపుకి మీరు వంగడం ఆలోచించారనుకోండి, ఈ పక్షపాతం పోతుంది. చక్క గుణదోష విమర్శ దగ్గరే మీరు ఆగిపోతారంతే తప్ప మీకు అంతకన్నా ఇంకా వేరే రాగద్వేషములకు కట్టుబడిపోవడం పట్టుబడిపోవడం మీకే ఉండదు. దానివల్ల ఏముందంటే స్వస్థ చిత్తులై ఉంటారు, మీరు ఎప్పుడు హాయిగా ఉంటారు, ఎందుకంటే మీరేం అంటుకోరు గుణము దోషము విచారణ. దానివల్ల ఏముందంటే మనసుకు అది బాగా అలవాటు అవుతుంది, ఆ గుణదోష విచారణ గుణం వైపుకు మొగ్గడం, దానికి సిద్ధంగా ఆయన ఉండడు. అందుకే ఆయనకి శత్రువులను కీర్తించడం కింద వినిపించింది తప్ప, అన్నన్నా అంత గొప్పవాళ్ళే, అందుకదురా రాగలిగారు వాళ్ళు, అందుకదురా హనుమ రాగలిగారు, నిజమే ఇదేదో ఆలోచించవలసిన విషయమే, వీళ్ళందరూ వస్తే నా పలుకున మిగిలిన వాళ్ళు యుద్ధం చేస్తే ఏ కారణానికి వీళ్ళందరూ చచ్చిపోవాలి, తీరితే నాది కామం, తీరకపోతే మరణించే వాళ్ళు అమాయకులు, ఇన్ని కోట్ల మంది పోతారు, లంక పోతుంది, నా ఒకడి కోసం దేశం అంతా ఎందుకు పోవాలి, కాబట్టి ఒకడి కోసం దేశం పోవడానికి వీల్లేదు అన్న ఆలోచన ఎప్పుడు వస్తుంది? అసలు ఈ ఆలోచనని అంగీకరిస్తే దాంట్లోంచి ఆ స్థితికి పెడతాడు. దీన్ని అంగీకరించడు. ఎక్కడో చిన్న రవ్వ లేచింది అనుకోండి, అంత సేతు ఎలా కట్టాడు అంటాడు, కానీ ఇంకక్కడతో మూసేస్తాడు. అందుకే ఆ తర్వాత ఏమంటాడో తెలుసా అండి? ఇదే పక్షపాతంతో కూడిన మాట అంటే ఎలా ఉంటుందో తెలుసా అండి? అవతలవాడు చేసింది ఎంత గొప్ప పనైనా అదే ఉందంటాడు, యువతల వాడు చేసింది ఎంత తక్కువైనా చాలా గొప్ప అంటాడు. ఎప్పుడు ఒకటే చెప్తాడు, నేను దేవతల్ని గెలిచాను, యక్షుల్ని గెలిచాను, గంధర్వుల్ని గెలిచాను. కాసేపు ఆగండి, ఏమంటాడో తెలుసా అండి? ఎదర మీరు సర్గల్లో చూద్దరు కానీ, అందుకే నేను చెప్తుంటా రామాయణం మనస్తత్వ శాస్త్రం, రామాయణాన్ని చదివేటప్పుడు రామాయణ కథ అని చదవద్దు, నరుడిగా వచ్చి మనని చెక్కడానికి వచ్చాడు, దాన్ని మీ వైపు ఏదో గుణదోషాలున్నాయో విచారణ చేసుకుని
దాన్ని దిద్దుకోవడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే ఏమవుతుందంటే, విన్నావా అంటే విన్నావు అంతే, దానివల్ల ప్రయోజనం ఏమైనా సిద్ధింప చేసుకున్నావా అంటే ఏమీ ఉండదు. అప్పుడు ఎటు పక్కకి నిలబడిపోయినట్టు అవుతుందో తెలుసా అండి, రావణుడి పక్కకి వెళ్ళి నిలబడినట్టు అవుతుంది. మీరేమి స్వీకరించలేదు అనుకోండి, అప్పుడు రావణుడి పక్కకి వెళ్ళిపోలేదు. రాముడి పక్కకి వెళ్ళిపోవాలంటే స్వీకరించడం రావాలి, మీకు గుణదోషములలో గుణములను స్వీకరించడం రావాలి. కాసేపు ఆగంటాడు, సముద్రానికి సేదు పెట్టి కట్టడం పెద్ద కష్టమా, నా దృష్టిలో సముద్రం అంటే పిల్ల కాలబట్టాడు అంటే బుద్ధిని తొక్కేస్తాడు. అసలు ఒకవేళ లోపల నుంచి ఏదైనా మంచి పుట్టినా అసలు పుట్టకుండా ఉండడం అన్నది ఉండదండి. మీరు ఎప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేను మీతో మాట చెప్తాను బాగా జ్ఞాపకం పెట్టుకోండి, నో బడి ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ ఐదర్ టోటల్ గుడ్నెస్ ఆర్ టోటల్ బ్యాడ్నెస్. ఈ బ్రహ్మాండంలో ఏ ఒక వ్యక్తి కూడా పూర్తి మంచివాడు కాడు, పూర్తి చెడ్డవాడు కాడు. మంచిని చెడు పక్కకి చేరుతూనే ఉంటుంది ఎప్పుడు. ఎక్కడ పూజామందిరం ఉంటుందో అక్కడే భూతాలు ఉంటాయి. నేను మీతో యథార్థం మనవి చేస్తాను, మీ ఇంటి పూజామందిరం ఎక్కడుందో దయ్యాలు భూతాలు పిశాచాలు ఎక్కడికి వస్తాయంటే పడగదిలోకి వంటగదిలోకి వెళ్ళవు, పూజ గదిలోకి వస్తాయి. ఎందుకో తెలుసా అండి, అక్కడ మీ అనుష్ఠాన బలం పడిపోతే వాటి బలం పెరుగుతుంది, అందుకని అక్కడికి వస్తాయి. అందుకే మనం ఏం చేస్తాం, అక్షతల వాసం చూసి ఎడం పక్క వేసి ఉత్తిష్టంతో భూత పిశాచాహ అయ్యా మీరు లేచిపోండి అంటాం. ఎందుకని చీకట్లో వాళ్ళు వస్తారు. వాళ్ళు ఎందుకు వస్తారంటే ముందు పూజ చేయడానికి వస్తారు. సూర్యోదయానికి పూర్వం మీరు నిర్మాల్యం తీయలేదనుకోండి, వాడు మనసా తీసి ముందు పూ వేసి వెళ్ళిపోతారు, ఆ ఇంట రాక్షస బలం పెరుగుతుంది. సూర్యోదయాత్ పూర్వం నిర్మాల్యం మీరు తీసి దీపం పెట్టారనుకోండి, ఉత్తిష్టంతో భూత పిశాచాహ మీకు మాకు గొడవం లేదు, మేము ఈశ్వరుని ఆరాధిస్తాం, మీరు లేవండి అన్నారనుకోండి, ఇప్పుడు దేశకాలములు మీరు పాటించినందుకు వాళ్ళు లేచి వెళ్ళిపోతారు, ప్రతిరోజు వస్తారు. అందుకేగా గుడి అయితే మాత్రం ఉత్తిష్టంతో భూత పిశాచాహ అంటలేదండి, వాళ్ళు లేకపోతే లేవమని ఎందుకంటారు. ఇప్పుడు ఇక్కడ ఎవ్వరు లేరనుకోండి, అయ్యా అందరూ లేచి నిలబడండి అన్నాను అనుకోండి, నన్ను పెంచానంటారు కదా, ఎవడూ లేని దానికి లేమంటాడు ఏంటంటారు. మీ అందరూ ఉంటే అయ్యా మీరందరూ లేచి నిలబడండి అని నేను అన్నాను అనుకోండి, దానికి ఒక అర్థం ఉంటుంది. ఉంటే కదా ఉత్తిష్టంతో భూత పిశాచాహ, లేకపోతే ఉత్తిష్టంతో భూత పిశాచాహ ఏంటి, ఉంటేనే లేమంటాం. అలాగే ఈ లోపల నుంచి కూడా ఓ మాట వస్తుంటుంది ఎప్పుడు, మీరు గమనించగలిగితే, మిమ్మల్ని మీరు పరిశీలిస్తే, చెడ్డ సంకల్పం మీరు చేయగానే వద్దులేదు, వాడు నోరు కొట్టుకున్నంత చెప్పాడు నిజమా అబద్ధమో కానీ పాపం ఏదో వాడు అలా ఉన్నాడో లేదో దేవుడు ఇరుగ్ కానీ, ఏదో మంచి అనేవాడు రోజు ధర్మం అనేవాడు ధర్మం అనేవాడు 42 రోజులు నోరు కొట్టుకుని వెళ్ళాడు కదా, ఫోన్లో ఎందుకు వదిలిపెట్టేద్దాం అంటారు. శ్రవణం అందుకు వచ్చిందండి. శ్రవణము ప్రతి దేవాలయంలో పురాణ ప్రవచనం ఇన్ని రోజులను ఉండేది కాదు, పూర్వం ప్రతిరోజు ప్రవచనం ఉండేది. ప్రవచనం ఎవరు చేయాలి అంటే అది ప్రవచనం కోసం రావడం, ప్రవచనం కోసం ప్రవచనం చెప్పి వెళ్ళిపోవడం అలా ఏం ఉండేది కాదు. పూర్వం చక్కగా ఆయన సంధ్యావందనం చేసుకుని ఆయన వచ్చి గుళ్ళో కూర్చునేవారు. ఏదో ఆ రోజు ఓ మంచి మాట, అందరూ వచ్చి కూర్చునేవారు. ఆయన ఏదో ఒక మంచి ఓ అంబరీషుడు గురించి ఓ భక్తి ఓ పురుషార్థం ఆయన ఒక గంట చెప్పి ఆయన వెళ్ళిపోయేవారు. దీని ప్రభావం ఏమయ్యేదంటే మరునాడు ఉదయం జ్ఞాపకానికి వస్తుండేది, ధార్మికమైన జీవనం నడుస్తుండేది. దేవాలయము ధార్మిక జీవనమునకు ఆటపట్టు, మిమ్మల్ని ధార్మికంగా నడిపించేది దేవాలయం. అలాగే ఇక్కడి నుంచి కూడా మీకు సంకల్పం ముందు ఇక్కడి నుంచే వస్తుంది, వద్దు అలా చేయకు అని. కానీ ఎవడూ పూర్తి మంచివాడు కాడు, ఎవడూ పూర్తి చెడ్డవాడు కాడు. ఎందుకని, పూర్తి మంచివాడి దగ్గరికే చెడు సంకల్పం కూడా పెడుతూ ఉంటుంది. అన్ని మంచి చేద్దామని ఎవడనుకుంటాడో వాడి దగ్గరికి చెడు సంకల్పం కూడా పెడుతుంది, బా ఎందుకు లేదు ఇవన్నీ అతను మాని పారేద్దాం అనిపిస్తుంది. నేను ఎన్ని మార్లు అనుకున్నానో తెలుసా అండి, ఎన్ని మార్లు అనుకున్నాను. ఒక్కొక్కసారి ఎందుకు మనం ఏమైనా తాంబూలం పుచ్చుకోవాలా, ఓ రూపాయి పుచ్చుకోవాలా, ఎందుకు ఈ శ్రమ మనకి, ఎందుకు ఈ సెలవులన్నీ వృధా చేసుకోవడం. ఒక్కొక్కసారి అందరూ ఎందుకంటే అంతంత సెలవులు పెట్టి జీతం కూడా నష్టపెట్టుకుని అంత కష్టపడి ప్రవచనం చేసి ఎందుకండి హాయిగా సంతోషంగా గడపక అంటుంటే, లేకపోతే ఏదో చాలా క్లేశం కలిగింది అనుకోండి, ఎక్కడో మనసుకి చికాకేసింది అనుకోండి, ఏ ఈ ప్రవచనాలు మానేసి సాయంకాలం పూట ఏదో హాయిగా ఏదో ధ్యానం చేసుకుందాం, ఎందుకు మనకి ఈ ప్రవచనాలు అనిపిస్తూ ఉంటుంది. అలా అనిపించడమే రాక్షస స్పర్శ. నీకు ఈశ్వరుడు ఓపికిచ్చినన్నాళ్ళు చెప్పాలి, కానీ నీకు ఏదో చిన్న కష్టం వచ్చిందని ప్రవచనం మానేస్తానంటే అలాగా తరించట్లా. దానివల్ల తపహ 2 గంటల సేపు ఈశ్వరుడు గురించి చెప్పడం అంటే 2 గంటలు ఉత్తిని చెప్పేయడం కుదురుతుందా? 2 గంటలు మీకు చెప్పాలంటే కనీసం 2 గంటలు నేను చదవాలి. ఇవేమీ చదవకుండా నేను వచ్చి మీకు ఏం చెప్పను,
ఇప్పుడు 2 గంటలు చెప్పడానికి 2 గంటలు చదువుతున్నావా? 24 గంటల్లో 4 గంటల తపస్సు జరిగిందా? ఏమీ లేకపోవడం ఏమిటి? నువ్వు పొందట్లా మనుష్య జన్మ ప్రయోజనాన్ని, పూనికతో నిలబడాలి, ప్రతిబంధకం వచ్చినప్పుడే నిలబడాలి అని అనుకున్నారనుకోండి, ఇక్కడ వచ్చిన భావాన్ని ఇక్కడే తొక్కుతారు. కాబట్టి ఇప్పుడు మంచి పక్కకి చెడు స్పర్శ ఉంటుందా ఉండదా? ఎప్పుడూ ఉంటుంది, ఉండకపోవడం ఏమి ఉండదు. కించిత్ లొంగితే కించిత్ చెడు ఉంటుంది, ఎక్కువ లొంగితే ఎక్కువ చెడు ఉంటుంది. చెడు నుంచి విముక్తి అయితే వెలుతురు ఉంటుంది. చీకటి వెన్నెల లేకుండా ఉండవు, ఉంటాయి, కానీ తమసోమా జ్యోతిర్గమయ విడుదల పొందే ప్రయత్నం చెయ్యాలి. కానీ ధార్మిక ప్రవచనం, ధర్మనిష్ట గురించిన చదువు కేవలం చదువుకోవడానికి, కేవలం వినడానికి అనుకోండి, ఏమీ ఉపయోగం ఉండదు. రామాయణం చదువుకుంటున్నానండి, ఎందుకు చదువుతున్నారు అంటే ఇక్కడ ఇలా పట్టుకుని చదవడం మనసు ధర్మం కాబట్టి చదివేస్తూ నేను ఇవాళ ఈ పనులు చెయ్యాలి ఈ పనులు చెయ్యాలి అనుకుంటూ గబగబా పేజీలు తిప్పేసి అయిపోయి 120 పేజీలు అని చెప్పేసి పై పైన కొంత చూసేసి అయిపోయిందని చెప్పి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయైన మార్గేన మహిమ మహిషామని నీరాజనం ఇచ్చేసి వెళ్ళిపోయాను అనుకోండి, రాముడు నా చొక్కా పట్టుకుని అన్నన్నా నువ్వు సరిగ్గా చదవలేదు అని నన్నేం అండవు. కానీ ఎందుకది, ఎవరి కోసం చేస్తున్నట్లు? ఒక్క శ్లోకం చదువుకోవాలంటప్పుడు ఒకే ఒక్క శ్లోకం చదువుతాను. భగవద్గీత కించిదీత గంగాజల కణికాపీత సకృతపి మురారి సమర్చ క్రియతే తస్యమేనన చర్చ. నీకు పనుంది పూనికతో 1 గంటే పూజ చేయి, నీకు పనుంది పూనికతో 1/2 గంట చేయి. నువ్వు చెయ్యగలను అని అన్ని విధాలు అనుకున్నావు, మనసారా 2 గంటలు చేయి. ఏది చేసినా మనసారా చేయి, తప్ప రాక్షస స్పర్శని విడిపించుకునే ప్రయత్నం చేయాలి. బయట ఉత్తిష్టంతో భూత పిశాచాహ ఎంత అవసరమో ఇక్కడ ఉత్తిష్టంతో భూత పిశాచాహ కూడా అంతే అవసరం. కాబట్టి ఇందులో రావణాసురుడి వైక్లభ్యం ఎక్కడ కనపడుతుంటుందంటే మనస్సు యొక్క మూలుగుని మూలుగులాగే ఉంచుతాడు తప్ప మనసు ప్రసంగం చేసే అవకాశాన్ని అసలు ఇవ్వడు. అంటే లోపల నుంచి వచ్చే సంకల్పాన్ని వినడు. దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడూ చెడే, ఎప్పుడూ చెడే. ఇది బాహ్యంలో కూడా తనకి ప్రీతికరమైన మాటలే వినాలనుకుంటాడు తప్ప నాకు ప్రీతికరంగా ఉండడమా లేకపోతే అది అలా జరుగుతుందా దాని గురించి ఆలోచించడు. నాకొకటి ప్రీతికరం అండి, కానీ నాకు ప్రీతికరమని జరుగుతాయా అన్నివి? నీకు ప్రీతికరంగా ఎందుకు ఉండాలి? దాని గుణదోషములను చూసుండిపో అంతే, అంతవరకే నీ స్థితి. అంతేగాని నీకెందుకు దాని గురించి అన్న కోణంలో ఉన్నాడనుకోండి యథార్థం అర్థం అవుతుంది, ఓ అవతల సైన్య బలవంతం ఉంది కాబట్టి నేను యథార్థాన్ని గ్రహించవలసి ఉంది అనుకుంటాడు. ఇది ఒక్కనాటికి రావణుడికి రాదు. అందుకే రావణుడు అంటే బహు కోణముల యందు పతనావస్థకు వెడుతుంటాడు. ఇందులో ఏ ఏ మంచి మార్గాలుంటాయో అన్నిటినీ మూసేస్తాడు. పోని లోపల నుంచి వెండు, బయట నుంచి ఎవరైనా చెప్తే అది వినడు. ఒకరు కాదు ఎవరు చెప్పినా వినడు. వయసులో పెద్దవాళ్ళు, బంధుత్వం ఉన్నవాళ్ళు, తల్లి, భార్య, గురువు, ఎవరు చెప్పనివ్వండి, ఎంత ప్రమాదం అని చెప్పనివ్వండి. తా పట్టిన కుందేలుకు 3 కాళ్ళు. తనతో ఉండడం అంటే తాను బతికితే బతకడం, తాను చావాలనుకుంటే తనకన్నా ముందు చచ్చిపోవడం. తనకన్నా ముందు, తన తర్వాత కాదు, అది ఒప్పుకోడు. తను అందరి తర్వాత చస్తాడు, అందరిని చంపి తను చేస్తాడు. ఎందుకంటే ఏమో అప్పుడైనా తీరుతుందేమో అని ఎదురు చూస్తుంటాడు. కావం ఇది, ఈ ధోరణి ఎక్కడి నుంచి వచ్చేస్తుందంటే రావణుడు తయారవుతాడు. ఎలా తయారవుతాడంటే మీరు మార్గాలు మూస్తే రావణుడు తయారవుతాడు. మీరు మార్గాల్ని జాగ్రత్తగా తెలుసుకుని అమ్మో నాలో రావణుడు పెరుగుతున్నాడు అన్న భావన మీరు పొందారనుకోండి అంతే, రావణుడు లోపల ఉండే అవకాశం ఉండదు, రాముడే కూర్చున్నాడు. కాబట్టి ఇది మీరు గమనించవలసి ఉంటుంది. శ్రీరామాయణంలో ఈ ధర్మ సూక్ష్మని లేకుండా నేను కేవలం రావణుడి గురించి చెప్పడంలో అది అంత ప్రయోజనకరము అని నేను అనుకోవట్లేదు. అందుకని నేను మధ్య మధ్యలో ఈ విషయాన్ని మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ శుకసారణులు ఇద్దరినీ కూడా కోపగించి పంపించేశాడు. శార్దూలుడు అనబడేటటువంటి ఒక గూఢచారిని తీసుకొచ్చారు అక్కడ ఉన్న అమాత్యులు. వాళ్ళని పిలిచి నీవు కొంతమంది గూఢచారులతో కలిసి వానర బలంలో ప్రవేశించి వాళ్ళ బలం ఇటువంటిదో, వాళ్ళు ఎంత గొప్ప స్థితిలో ఉన్నారో, వాళ్ళు ఏ వ్యూహంతో ఉన్నారో నువ్వు కనిపెట్టిరా అంటాడు. మళ్ళీ తిరిగి వచ్చి వాళ్ళు రామబలం చాలా గొప్పదన్నారు అనుకోండి, మళ్ళీ వెంటనే ఏం చెప్తాడో తెలుసా అండి, నేను దేవేంద్రుణ్ణి గెలిచాను, నేను యముణ్ణి గెలిచాను, నేను యక్షుల్ని గెలిచాను, నేను గంధర్వుల్ని గెలిచాను, ఈ నరుడు నాకు ఒక లెక్క,
ఈ వానరములు ఒక లెక్క అంటాడు. మరి అలాంటప్పుడు కనుక్కురమ్మని ఎందుకన్నావు అని అనకూడదు ఎదురుగున్నవాళ్ళు. ఎందుకంటే అలా అనే సాహసం చేయరు. ఎందుకంటే కామం పక్కన క్రోధం ఉంటుంది, చంపేయండి వీళ్ళని అంటాడు. యుక్తాయుక్త విచక్షణ ఉండదు. ఇది రావణుడి శీలంలో ఉన్నటువంటి చాలా ప్రమాదకరమైన ధోరణి. ఈ ధోరణి కానీ మనం అనుమతించామో లోపలికి మనలో కూడా రావణుడు చేరిపోతాడు. అందుకే చాలా జాగ్రత్తగా మనని మనం పరిశీలించుకోవడం అలవాటు అవుతూ ఉండాలి. ఇప్పుడు వెళ్ళిన శార్దూలుడు ఏం చేస్తాడండి, అక్కడ ఏముందో అదే కదా చెప్తాడు. మీరిల్లు చూసినా, నేనిల్లు చూసినా, ఆయనిల్లు చూసినా అక్కడ పాలు పెట్టి చూసిరండి అన్నాం అనుకోండి, ఎంతమంది ఇల్లు చూసినా ఏముంటుంది, పాలే ఉంటాయి. నేనది కళ్ళు అని చెప్పాలనుకున్నాను అనుకోండి, అది నిజంగా ఎవడైనా వచ్చి ఏమండి అక్కడ కళ్ళుందండి అని చెప్పాడు అనుకోండి, పాలని కళ్ళు అని చెప్పాడు అనుకోండి, వాడు నా ప్రీతి కొరకు చెప్పిన వాడే తప్ప వాడు సత్యం చెప్పిన వాడు మాత్రం కాడు కదా. షహబాష్, ఎంత గొప్ప మాట అన్నావు రా, అక్కడ కళ్ళుందని నేను ఉంగరం తీసి వాడికి ఇచ్చాననుకోండి, ఇప్పుడు నేను ఇచ్చిన బహుమానంలో నా ప్రాజ్ఞత సంస్కారం ఏమైనా ఉన్నాయా, లేకపోతే అది కళ్ళని చెప్పడం సత్యమా, పాలని చెప్పడం ఒప్ప, పాలని చెప్పడమే ఒప్పు కదండి. కానీ పాలని కళ్ళని ఎవరైనా చెప్తారేమో అని చూస్తాడు. కానీ విచిత్రం ఏంటో తెలుసా, ఎంత రాక్షసులైనా అక్కడికి వెళితే వాళ్ళ లక్షణం ఈయన మీద పడుతుంది. రాముడి దగ్గరికి వెళ్ళి వచ్చాడు అనుకోండి, దాని ప్రభావం కొంత పడిపోతుంది. పడిపోయి అట్నుంచి వచ్చి అబ్బో ఏమి సైన్యం ఏం బలం అంటుంటారు. ఎందుకని ఒక్కటే కారణం, శత్రువు అన్న భావనతో పట్టుకుంటారు వాళ్ళు. వాడేం చేశాడా, చూడడానికి వచ్చాడు, అస్త్రం పట్టుకున్నాడా శస్త్రం పట్టుకున్నాడా, యుద్ధానికి వచ్చాడా, అస్త్రం శస్త్రం పట్టుకోకుండా యుద్ధానికి రాని వాడిని నేను చంపన వదిలేయండి అంటాడు రాముడు. ఈ ధర్మానికి వాళ్ళు ముగ్ధులైపోతారు. ఇదే మనం ఎప్పుడు వినలేదు రా, మన వాడి దగ్గర అసలు వెళ్ళాడు గుణమే లేదని వెళ్ళి ఆ యవ్య అంత గొప్పవాడండి, వాళ్ళ ఆవిడ కోసం యుద్ధానికి వచ్చాడు తప్ప పాపం లేకపోతే ఆయన అలా వచ్చేవాడు కాదని అంటాడు. ఈ మాట వాడికి నచ్చదు, వెంటనే అంటాడు నేను వదలను సీతని అంటాడు. ఇది రావణ ప్రవృత్తి కాబట్టి అన్ని మార్లు పంపిస్తాడు. ఇప్పుడు శార్దూలుడు వచ్చి ఏం చెప్తాడు, పాలని చెప్తాడు అంతే కదండి, కళ్ళు అని చెప్పలేడు. అలా ఎవరు చెప్పినా ప్రహస్తుడు చెప్పాలంతే, ఇంకెవరు చెప్పరు. ఇదేగా చెప్పాడు విభీషణుడు, వాడికి తెలుసు కానీ చెప్పడం. ఎందుకు చెప్పడో తెలుసా, నీ వలన ప్రాపకం కావాలి వాడికి. అందుకని నీకేది ఇష్టమో చెప్తాడు తప్ప నీకు ప్రమాదకరమైన సత్యమును ప్రహస్తుడు చెప్పడు. అందుకే మాట్లాడితే రావణుడు ఎవరి పేరు ఎత్తుతాడో తెలుసా అండి, ప్రహస్తుడి పేరు ఎత్తుతాడు. మీరు చూడండి, లోకంలో ఒక లక్షణం ఉంటుంది, నీ చెప్పిన మాట ఎప్పుడు వింటారు అన్న ఆలోచన నాకు ఉందనుకోండి, ప్రీతి జనిస్తుంది అక్కడ, నీ చెప్పింది ఏదో చేస్తాడైన. కాబట్టి ఇప్పుడు నేను ఎవరి వైపు మొగ్గుతానో తెలుసా అండి, ఆయన్ని కూడా రమ్మనండి, ఆయన్ని కూడా రమ్మనండి, ఆయన్ని కూడా రమ్మనండి అంటాను. నేను ఎడ్డమంటే ఆయన తిడ్డమంటాడు అనుకోండి, ప్రతిదానికి బాబా ఆయనకి ఏమైనా పని ఉంటే చూసుకోమ్మనండి అంటాను కదండి. ప్రహస్తుడు ప్రహస్తుడు అని ఎందుకంటాడో తెలుసా, రే అది కళ్ళేమో అన్నాడు అనుకోండి, ఆవు పాలైనా కళ్ళని ప్రభువు చెప్పాలనుకుంటున్నాడని గ్రహిస్తాడు. ప్రభువు అది కళ్ళు అంటే వీడు ఆభరణ ఇష్టం, అందుకని ప్రహస్తుడు అంటే ఇష్టం. అందుకే యథాలాపంగా అవసరం ఉన్నా లేకపోయినా ఎవరి పేరు వస్తుంటుందో తెలుసా అండి, ప్రహస్తుడి పేరు వస్తుంది. అంటే వీడిని చంపేవాడు వాడేని గుర్తు, వీడిని అధర్మంలో బాగా నిలబెడుతున్నాడు అనమాట వాడు, కాబట్టి వాడి వల్ల వీడు చచ్చిపోతాడని గుర్తు. ఇంద్రజిత్ కాని, ప్రహస్తుడు కాని, అకంపనుడు కాని, వీళ్ళెవరు మాట్లాడినా ఎన్నాళ్ళు మాట్లాడినా ఇదే మాట్లాడతారు తప్ప తప్పు అని మాట్లాడేవాడు ఎవడు ఉండడు. ఒకవేళ ఎవరైనా మాట్లాడినా వీడు విండు. ఓ మాట చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే తలంచుకు వెళ్ళిపోతారు. తలంచుకు వెళ్ళిపోయేవాళ్లే కానీ వీడి తల వంచగలిగిన వాడు ఉండడం. ఎందుకు ఉండడో తెలుసా అండి, వీడి తపోబలం కాబట్టి వీడు వంచరు, వాళ్ళు వంచలేరు. కాబట్టి వాళ్ళు వంచలేని తలా వీడు వంచని తలా ఉండడానికి వీల్లేదు కాబట్టి తరిగేస్తాడు రామచంద్రమూర్తి. ఇంతే రామాయణం. ఇది మీరు పట్టుకోగలిగితే మనం ఎలా ఉండాలో మనకి తెలిసిపోతుంది. కాబట్టి ఇప్పుడు బాగా ఆలోచించాడు. నేను మీతో అన్నాను కదా, ఎప్పుడు మళ్ళీ ఆది దగ్గరికి వెళ్ళిపోతుంది, కామన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. రాముడు వచ్చేసాడు, యుద్ధం చేసి గెలవగలనన్న ధైర్యం పోతోంది. ఎందుకంటే అటు ధార్మిక నిష్ట ఉంది, సముద్రాన్ని దాటాడు, ఇంత వానర బలం ఉంది, సామాన్యులు కారు యోధులు కాబట్టి ఇప్పుడు ఎలా యుద్ధం. ఇప్పుడు రాముడు ఎందుకు వచ్చాడు యుద్ధానికి, సీతమ్మ కోసం వచ్చాడు. సీతమ్మ తనదైతే రాముడు వచ్చి ఉపయోగం లేదు, అప్రతిష్ట పాలైపోతాడు. సీత లేని రాముడు ప్రాణం వదిలేస్తాడు, తన యుద్ధం చేయక్కర్లేదు.
సీత తన పాన్పు చేరదు. ఎందుకు చేరదు? మహాపతివ్రత. ఇప్పుడు సీత తన పాన్పు చేరాలంటే ఆయన వెర్రి ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా అండి? రాముడు మరణిస్తే చేరుతుంది. రాముడి మీద మనసు ఉండిపోయింది. ఆ రాముడు లేకపోతే సీత నా పాన్పు చేరుతుంది. కాబట్టి రాముణ్ణి నేను చంపలేను, కానీ రాముడు చనిపోయాడని సీతని నమ్మిస్తే? వక్రమైన ఆలోచన దగ్గర నిలబడ్డం మొదలైంది అనుకోండి, అది చిలవల పలవలవుతుంది. ఆలోచన అన్నది ఏమిటో తెలుసా అండి? పాదు లాంటిది. మీరు ఒక విషపు పాదు తీసుకొచ్చి పెట్టారనుకోండి, అది ఎక్కుతుంది పందిరి. మీరు సన్నజాజి పందిరి ఇట్టారనుకోండి, అది ఎక్కుతుంది పందిరి. మీరు అరణ్యంలో ఎప్పుడైనా చూశారో లేదో, ఆ మూకాంబికా క్షేత్రం దగ్గర నుంచి శృంగేరి వచ్చేటప్పుడు ఆ ప్రత్యేకించి మన భోగస్థానం ఏమిటది, గోవా, గోవా దగ్గర నుంచి గోకర్ణం వచ్చేటప్పుడు మీరు రోడ్డు పక్కన చూస్తే మహావృక్షాలు, ఎన్ని తీగలు లతలు అల్లుకుపోయి ఉంటాయో అసలు చెట్ల కొమ్మల్ని, చెట్లు కనపడవు అంతగా అల్లుకుని ఉంటాయి. అల్లుకోవడం దాని లక్షణం. మీరు విషబీజం పెడితే విషపాదు అల్లుకుంటుంది, మంచి బీజం పెడితే ఆ పాదు అల్లుకుంటుంది. మీరు మంచి ఆలోచనని ప్రోది చేస్తే అటువైపు అల్లుకుంటుంది. మీరు చెడు ఆలోచనలకి ప్రాధాన్యం ఇవ్వడం ఎక్కువైతే అటు అల్లుకుంటుంది. అదని పందిరి మీరు ఏదిస్తే అటువైపు అల్లుతుంది. దానికి ఉన్న లక్షణం అది మనసుకి. ప్రయత్నపూర్వకంగా మీరు తిప్పేస్తూ ఉండాలి, దాన్ని కుదరదు రా ఇటని మళ్ళీ తిప్పి పందిరి వేరు. ఈ పందిరికి, ఈ పందిరి వేసింది నువ్వెక్కడానికి కాదు, జాజి తీగెక్కడానికి. రాముడి కోసం వేసిన పందిరి కానీ ఈ పనికి మాలిన వాటి కోసం కాదు ఈ పందిరి, లే ఇక్కడి నుంచి అని మళ్ళీ మీరు రాముడిని తీసుకొచ్చేస్తుండాలి అక్కడికి. దానికి మనసు ఆమోదించడానికి సిద్ధపడేటట్టుగా మీరు అభ్యాసం చేయించాలి దాని చేత. దానివల్ల కదండి అభ్యున్నతి కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఆయన ఈ ఆలోచన చేసి ఒక ప్రణాళిక నిర్మాణం చేసుకున్నాడు. చేసుకుని వెంటనే విద్యుజ్జిహ్వుడు అనబడేటటువంటి ఒక రాక్షసుణ్ణి పిలిచాడు. పిలిచి, శిరో మాయామయం గృహ్య రాఘవస్య నిశాచర త్వం మాం సముపతిష్టస్య మహచ్చ శశరంధను. రామచంద్రమూర్తి యొక్క శిరస్సు ఎలా ఉంటుందో అటువంటి శిరస్సు ఇక చూస్తే ఎవ్వరూ గుర్తుపట్టకూడదు, రాముడి శిరస్సే అనుకోవాలి. అటువంటి శిరస్సు ఒకదాన్ని సృష్టించు. రాముడి చేతిలో ధనస్సు బాణము ఎలా ఉంటాయో అటువంటి ధనస్సు బాణములు సృష్టి చేయి. సృష్టి చేసి నేను వెడుతున్నప్పుడు, నేను పిలిచినప్పుడు రావడానికి వీలుగా అశోకవనానికి బయట నిలబడి ఉండు అని చెప్పాడు. చెప్పి తాను అశోకవనానికి బయలుదేరాడు. సీతమ్మ తల్లి కూర్చునుంది, ఆమె నాథుని యందు దృష్టి పెట్టి రామచంద్రమూర్తిని ధ్యానం చేస్తోంది. ఆ తల్లి ఆవిడ దగ్గరికి వెళ్ళి అన్నాడు, కరహంతా సతే భర్త రాఘవ సమరీహత. ఈ మాటతో ప్రారంభించాడు. అంటే నేను నిన్ను అపహరించి తీసుకొస్తే నిన్ను రక్షించడానికి వచ్చిన రాముడు నిహతుడయ్యాడు అనడం, తాను రాముణ్ణి సంహరించడానికి కారణం ధార్మికం అన్నట్లు మాట్లాడతాడు. ఎంత లోపల ప్రణాళిక వేసుకుని వెడతాడో చూడండి. ఆడదాని మనసు మభ్య పెట్టడం అన్నదానికి ఎవడైనా ఒక గొప్ప అధ్యాపకుడు అంటూ ఉంటే రావణాసురుడే. కరహంతా సతే భర్త, కరహంతా సతే భర్త రాఘవ సమరేహత. అక్కడ దండకారణ్యంలో 14,000 మంది కరదూషణాదులన్న రాక్షసుల్ని సంహరించిన రాముడున్నాడే, ఆయన సంహరింపబడ్డాడు. చిన్నంతే సర్వతో మూలం దర్పస్తే నిహతోమయ వ్యసనేనాత్మన సీతే మమ భార్యా భవిష్యసి విసృజే మాం మతిం మూఢే కిమృతేన కరిష్యసి భవస్య భద్రే భార్యాణాం సర్వాసాం ఈశ్వరీ మమ అల్పపుణ్యే నివృత్తార్థే మూఢే పండితమానిని శృణు భర్తృవధం సీతే ఘోరం వృత్రవ్రధం యదా. నువ్వు మూర్ఖురాలివై పండితురాలని అనుకుంటుంటావు, లేనిపోని పాపాలు మూటకట్టుకోవడం అంటే ఇదే. నా భర్త నా భర్త అని ఇన్నాళ్ళు అతిశయంతో మాట్లాడావే, ఆ నీ భర్త మరణించాడు యుద్ధంలో సంహరింపబడ్డాడు. ఆ భర్త అయినటువంటి రాముడు మరణించాడు కనుక ఇప్పుడు నువ్వు నా పాన్పు చేరవలసి ఉంటుంది. పాన్పు చేరితే నా రాణులందరి మీద నువ్వు ఆధిపత్యాన్ని పొందొచ్చు, నువ్వు మహారాణి అవుతావు. ఇంత చెప్పినా నీకు అర్థం కాకపోతే, నువ్వు భోగాన్ని అనుభవించడానికి సిద్ధపడకపోతే నీ అంత మూఢురాలు లోకంలో ఉండవు.
నువ్వు చాలా అల్పమైనటువంటి పుణ్యం చేసిన దానివి అని నాకు అర్థమవుతోంది. అందుకే ఇంత గొప్ప అవకాశం వచ్చి కూడా పొందట్లేదు అని ఎలా రాముణ్ణి చంపామో చెప్తాం విను అని అథ సుప్తస్య రామస్య ప్రహస్తేన ప్రమాధిన. ఇదే నేను మీతో మనవి చేసింది. ఎవరి పేరు గుర్తొస్తుంటుందో చూడండి. అశక్తం కృతహస్తేన శిరశ్చిన్నం మహాసిన. ఉత్తర తీరాన్ని చేరినటువంటి రాముడు కొన్ని కోట్ల వానరములతో వచ్చి యుద్ధం చేద్దామని బడలిపోయి రాత్రి శిబిరంలో నిద్రపోతున్నాడు. మా వాళ్ళందరూ కామరూపాలున్నవాళ్ళు. ఇక్కడ ఉన్న రాక్షస సైన్యం అంతా నిశ్శబ్దంగా నిద్రలో ఉన్నటువంటి వానర సైన్యంలోకి ప్రవేశించింది. ఎవరు ఎవరున్నారు, ఎక్కడున్నారు అన్నది వెతికి చూసింది. ఒక గుడారంలో రామలక్ష్మణులు నిద్రపోతున్నారు. నిద్రపోతున్నటువంటి రాముడి యొక్క కంఠాన్ని ప్రహస్తుడు తన పెద్ద కత్తితో కోసేశాడు. కోసేస్తే ఇదిగో ఈ కంఠం. విభీషణ సముత్పత్య నిగృహీతో ఎదుర్చయ. విభీషణుణ్ణి మీద పడి బంధించాడు. బంధించి లంకాపట్టణంలోకి తీసుకొచ్చారు. దిశ ప్రవాజిత సర్వై లక్ష్మణ ప్లవగై సహా. కంఠం కోసేసినప్పుడు రాముడు పెట్టినటువంటి అరుపులకి నిద్రలో లేచి చూసినటువంటి లక్ష్మణుడు భయపడిపోయి బతికినటువంటి వానరాలతో కలిసి దిక్కులు పట్టి పారిపోయాడు. ఎటు విడిపోయాడో మాకు దొరకలేదు. సుగ్రీవో గ్రీవయాసీతే భగ్నయా ప్లవగాధిప నిరస్త హనుక సీతే హనుమాన్ రాక్షసైర్హత. సుగ్రీవుడు గ్రీవము లేనివాడైపోయాడు. కంఠం తీసేశారు. అలాగే హనుమ యొక్క దవడలు బద్దలైపోయి హనుమ శరీరాన్ని విడిచిపెట్టేశారు. ఇలా వృద్ధుడైపోయినటువంటి జాంబవంతుడు మోకాళ్ల మీద పైకి లేవబోతుంటే ఆయన మోకాళ్ళు నరికేశారు. నరికేస్తే ఆయన ముందుకు పడిపోయి మరణించాడు. ఇలా ఎక్కడి వాళ్ళక్కడ మరణించారు. మైందుడు, దివిదుడు, నిద్రలో ఉన్న వాళ్ళని ఉన్నట్టుగా చంపేశారు మా వాళ్ళు. దాంతో వానరములన్నీ భయపడిపోయి దిక్కులు పట్టి పారిపోయాయి. నువ్వు ఇప్పటికైనా నమ్ముతావని ఇదిగో ఈ తల తీసుకొచ్చాను, ఇప్పుడు ఆ తలని నీకు చూపిస్తాను చూడు అని విద్యుజిహ్వుణ్ణి పిలిచి ఆ యుద్ధంలో నేల మీద పడిపోయి దుమ్ము కొట్టుకుపోయి రాముడి తలకాయి అక్కడ పడుంటే ఇదిగో ఈ విద్యుజిహ్వుడే తీసుకొచ్చి నా ప్రీతి కొరకు నాకు చూపించాడు అని తానేదో ముట్టుకోని వాళ్ళ ఆ విద్యుజిహ్వుణ్ణి పిలిచి ఆ తల సీతమ్మకి చూపించు అన్నాడు. రాక్షసం క్రూరకర్మాణం విద్యుజిహ్వం తమానయ ఈయన తద్రాఘవ శిరహ సంగ్రామాత్ తయమాం హృతం. యుద్ధంలో నిజంగా కంఠము కోయబడినట్టుగా ఉన్నటువంటి రామచంద్రమూర్తి తలలా ఉన్న మాయచేత సృష్టింపబడినటువంటి తలని ఆ విద్యుజిహ్వుడి తీసుకెళ్లి సీతమ్మ ముందు పెట్టాడు. ఒక అబల, ఒక మహాపతివ్రత, అసలే ఆవిడ భయపడిపోయున్నది. అకస్మాత్తుగా రామచంద్రమూర్తి యొక్క శిరస్సే అన్నట్టుగా కనపడినటువంటి శిరస్సు చూసి ఆవిడ వెంటనే నేల మీద పడిపోయింది. రావణాసురుడు రావణశ్చాపి చిక్షేప భాస్వరం కర్ముకం మహత్ త్రిషులోకేషు విఖ్యాతం సీతాం ఇదమువాచచ. చూశావా, మూడు లోకములలో చాలా గొప్పదిగా చెప్పబడినటువంటి ఈ ధనస్సు, రత్నములు పొదగబడినటువంటి రాముని యొక్క ధనస్సు బాణములు ఇవిగో చూడు, ఇవి కూడా పట్టుకొచ్చారు అని మాయచేత సృష్టింపబడినటువంటి ధనస్సుని బాణాలని సీతమ్మ దగ్గరికి విసిరేశాడు. విసిరేసి ఆవిడ నేలపడి ఏడిచినటువంటి సర్గ నేను చెప్పలేను. దాన్ని చెప్పక్కర్లేదు కూడా, ఎవరైనా అర్థం చేసుకోగలరు. మహాపతివ్రత అటువంటి సీతమ్మ గురించి మహర్షి అన్నారు, ఏవముక్తాతు వైదేహి వేపమానా తపస్విని జగామ జగతీం బాల చిన్నాతు కదలీయథ. పెద్దగా పెరిగినటువంటి అరటి చెట్టు పెద్ద గాలేస్తే కింద పడిపోతే ఎలా ఉంటుందో అలా కింద పడిపోయినటువంటి అరటి చెట్టులా ఆమె నేల మీద పడి గుండెలు బాదుకుని రామచంద్రమూర్తి యొక్క శిరస్సు పట్టుకుని ఆక్రందన చేసి ఏడుస్తోంది. పరమ సంతోషంగా అక్కడ నిలబడి ఉన్నాడు. అది రాక్షసత్వం అంటే. ఆయనకి కావలసింది ఏమిటంటే ఏడ్చి 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 రాముడు లేడు కనుక తాను కోరినట్టు సంకల్పిస్తుందేమో అని. అంటే అంతటి అధర్మమైనటువంటి కాముక ప్రవృత్తి ఉన్నవాడు లోపల మీరు ప్రోధి చేసి అటువంటి సంకల్పానికి నీరు పోసి వృద్ధి చెయ్యాలి కానీ అల్లుకోవడానికి మనసు సిద్ధంగా ఉంటుంది. పందిరి ఎవరి కోసం వేశారో అనవసరం, అల్లుకోవడానికి విషపు తీగ కూడా సిద్ధంగా ఉంటుంది కదండి, ఛేదించవలసి ఉంటుంది ప్రయత్నపూర్వకంగా.
కానీ నేను మీతో మనవి చేసింది ఇదే, సీతమ్మ తల్లి ఇంత ఖేద పడుతుండగా ఏమి జరిగి ఉండేదో తెలియదు. కానీ అకస్మాత్తుగా ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. మహారాజా జయీభవ విజయీభవ అంటూ ఒక వార్తాహరుడు వచ్చాడు. ఎందుకో మీతో చాలా ముఖ్యంగా మాట్లాడాలి అని ప్రహస్తుడు వచ్చి సభాభవనం దగ్గర నిలబడ్డాడు. మీరిక్కడ ఉన్నారని తెలిసి మీకు కబురు చెప్పమన్నాడు అన్నాడు. ఆ ప్రహస్తుడంటే మహాప్రీతి వాడికి. కాబట్టి ప్రహస్తుడు వచ్చాడంటే తనకేదో ప్రీతికరమైన వార్త చెప్తాడు అని అనుకున్నాడు. అనుకుని అక్కడ నుంచి వెంటనే బయలుదేరి వెళ్ళిపోయాడు. మాయ చేత సమనంతరం రావణుడు వెళ్ళగానే ధనుర్బాణములు ఆ శిరస్సు అంతర్ధానం అయ్యాయి. కానీ సీతమ్మ తల్లి దుఃఖం పోతుందా? ఆవిడ దుఃఖం పోదు. కానీ ఇదే ఈశ్వరుడు యొక్క అనుగ్రహం. అంటే ధర్మాన్ని పట్టుకున్నవాడు ఎన్నడూ పాడవడు. ఎవరో ఒకరి రూపంలో ఈశ్వరుడు వచ్చి అనుగ్రహిస్తాడు. అక్కడికి విభీషణుణ్ణి చేర్చినటువంటి ఈశ్వరుడే విభీషణుడు భార్యాపిల్లలతో వెళ్లకుండా చేసి శరమని త్రిజటని ఇక్కడ ఉంచాడు. కాబట్టి ఆ శరమ వెంటనే వచ్చి అంది, సమాశ్వసి వైదేహి మా భూత్తే మనసోవ్యథ ఉక్తాయ ద్రావణీనత్వం ప్రత్యుక్తంచ స్వయంతయా సఖీ స్నేహేన తద్ధీరు మయా సర్వం ప్రతిశ్రుతం లీనయా గగనే శూన్యే భయముత్సృజ్య రావణాత్ తవ హేతోర్ విశాలాక్షి నహి మే జీవితం ప్రియం నశక్యం సౌక్తికం కర్తుం రామస్య విదితాత్మనః మధస్య పురుష వ్యాఘ్రే తస్మిన్ నైవోపపద్యతే. ఆవిడంది, రావణాసురుడు నీతో వచ్చి మాట్లాడుతున్నప్పుడు నేను చాటుగా ఉండి అంతా విన్నాను. నాకు నీ యందు అపారమైనటువంటి స్నేహభావం ఉంది. కాబట్టి ఓ సఖీ, నేను నీతో నిజం చెప్తున్నాను. నేను చెప్తున్నటువంటి మాట నమ్మి విను. వీడి తరమే రావణాసురుడు నిద్రపోతున్నటువంటి రామచంద్రమూర్తి యొక్క కంఠాన్ని కూయించగలడా? ప్రహస్తుడితో దీర్ఘబాహువు విశాలాక్షుడు అపారమైనటువంటి పరాక్రమ సంపన్నుడు 33 కోట్ల మంది దేవతల్ని నిగ్రహించగలిగిన వాడు, అవతల వైపు సైన్యంలో ఉన్న వీరులు ఆ గుడారంలో ప్రవేశించి కంఠం కొయ్యడానికి వీలైన రీతిలో అందరూ నిద్రపోతూ రాముడు నిద్రపోతాడా? అలా నిద్రపోతుంటే ప్రహస్తుడు వెళ్ళి ఆయన కంఠం కోసేసాడా? ఇవన్నీ నమ్మవలసిన మాటలే. నువ్వు ఎలా నమ్మేశావు దుఃఖభావంతో? నువ్వు నమ్మవలసిన మాటలు కావు. ఇది ఒక్కనాటికి జరిగిన విషయం కాదు. మాయ చేత సృష్టించాడు శిరస్సుని. అందుకే ఆయన వెళ్ళగానే ఆ శిరస్సు అంతర్ధానమైంది. కాబట్టి సీత, నువ్వు నమ్మకు. రావణుని యొక్క బుద్ధి ఎటువంటిదో తెలుసా? అయుక్త బుద్ధి కృత్యేన సర్వభూత విరోధిన ఇయం ప్రయుక్త రౌద్రేణ మాయా మాయా మాయవిదాత్వయి శోకస్తే విగత సర్వ కళ్యాణం త్వాం ఉపస్థితం ధ్రువం త్వాం భజతే లక్ష్మీ ప్రియం ప్రీతికరం శృణు. నేను చెప్పింది విను. రావణాసురుడు సర్వభూతములతోటి విరోధం తెచ్చుకున్నవాడే. ఎందుకో తెలుసా? ఆయన బుద్ధి ఎప్పుడూ తను కోరుకున్నది అనుభవించాలని ఉంటుంది తప్ప ఇతరుల యొక్క శోకం గురించి ఇతరుల యొక్క బాధ గురించి అతను ఆలోచించాడు. కాబట్టే ఇన్ని రకాల మాయలు పన్ని తను ఏది కోరుకున్నాడో అది జరిగిపోవాలని తొందరపడుతున్నాడు. కాబట్టి ఆయనని నమ్మవద్దు. నీకు ఈ శోకం ఎంతో కాలం ఉండదు. రాముడు ఈ లంకాపట్టణాన్నంతటిని నశింపచేస్తాడు, నిన్ను చేపడతాడు, నీకు పట్టాభిషేకం అవుతుంది, ఎంతో సంతోషంగా ఉంటావు. నా మాట నమ్ము. నువ్వు హాయిగా ఆనందంగా సంతోషంగా ఉండాలి అంటే, నీకు రక్షణ కలగాలి అంటే, అవతల రాముడు కూడా రక్షింపబడాలి అంటే, నీవు ఇలా బెంగ పెట్టుకుని బాధపడుతూ కూర్చోవడం కాదు, ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని ప్రోది చేయి బాగా. ఎప్పుడెప్పుడు కష్టం వచ్చిందో అప్పుడే ఈశ్వరానుగ్రహాన్ని బాగా సంపాదించుకోవాలి. ఈశ్వరానుగ్రహాన్ని బాగా సంపాదించుకోవాలంటే ఇంత కష్టంలో మనసు ఈశ్వరుడి మీద నిలబడదేమో అని అనుకోక్కర్లేదు. ఈశ్వరుడు ఈ కంటికి కనపడేటట్టుగా ఆకాశంలో ప్రకాశిస్తున్నాడు సూర్యనారాయణమూర్తి అయి. నువ్వు ఆయన్ని ఉపాసన చెయ్యి, సూర్యోపాసన చెయ్యండి. రామాయణంలో అత్యద్భుతమైన విషయం ఏమిటో తెలుసా అండి? రావణ సంహారము కొరకు సీతమ్మ తల్లి సూర్యోపాసనే చేసింది, రామచంద్రమూర్తి ఆఖరణ సూర్యోపాసనే చేశారు. అగస్త్య మహర్షి వచ్చి ఆదిత్య హృదయం చెప్తే ఆయన ఉపాసన చేశారు, సీతమ్మ తల్లి కూడా శరమ చెప్పిందని సూర్యోపాసన చేసింది. ఇద్దరూ సూర్యోపాసనలోనే ఉన్నారు.
కాబట్టి శరం అంటుంది, సమాగతాత్వం వీర్యేణ మూదిష్యసి మహాత్మన సువర్షేణ సమాయుక్త యథా సస్యేన మిదిమి. పంటలతో కూడినటువంటి భూమి ఎంత అందంగా ఉంటుందో అలా రాముడితో కలిసి నువ్వు అంత సంతోషంగా ఉండేటటువంటి రోజులు ముందున్నాయి. నువ్వు ఈలోగా ఆ కార్యము సిద్ధింపబడే లోపల గిరివరమభితో సువర్తమానో హైవ మండలమాశు ఎక్కరోతి తమిహ శరణమభ్యుపైహి దేవం దివసకరం ప్రభవో హ్యయం ప్రజానాం. నీవు మహానుభావుడు ఏ ఈశ్వరుడు మేరుపర్వత శిఖరాలకి ప్రదక్షిణంగా గుర్రాలు పూంచిన రథం మీద తిరుగుతుంటాడో, ఏ మహానుభావుడు ఈ మాంసనేత్రము చేత దర్శింపబడతాడో అటువంటి సూర్యనారాయణమూర్తిని ఉపాసన చెయ్యి. ఆయన అనుగ్రహము కలిగితే నీకు సమస్తమైనటువంటి శాంతి, నీకు ఈశ్వరుడు యొక్క రక్షణ కలుగుతాయి, కాబట్టి నీవు ఆ పని చెయ్యవలసింది అని చెప్పాడు. సరేనంది, ఆ తల్లి సూర్యోపాసన ప్రారంభం చేసింది అని మనం అనుకోవలసి ఉంటుంది. ఆమె సూర్యనారాయణమూర్తిని ఉపాసన చేస్తోంది. అటువంటి సమయంలో కైకసి రావణాసురుని యొక్క తల్లి, అవిద్ధుడు అని చాలా వృద్ధుడైనటువంటి ఒక మంత్రి, మాల్యవంతుడు అని కైకసి యొక్క సోదరుడు, అంటే రావణాసురుడి యొక్క మేనమామ, మేనమామ గౌరవింపబడవలసినటువంటి వాడు. ఇటువంటి వాళ్ళందరూ కూడా రావణాసురుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆయనకి ధర్మబోధ చేశారు. ఈ యుద్ధానికంతటికీ కారణం నువ్వు కేవలం సీతమ్మ తల్లిని తీసుకురావడమే, కాబట్టి నువ్వు ఈ పని చెయ్యవద్దు, ఉపద్రవాలు కనపడుతున్నాయి, దుర్నిమిత్తాలు కనపడుతున్నాయి, లంకాపట్టణం అంతా నశించిపోయే పరిస్థితి కనపడుతోంది, కాబట్టి నువ్వు తీసుకెళ్లి సీతమ్మని అప్పచెప్పి. ఎవరు చెప్పినా ఏం చెప్తారండి, ఇదే చెప్తారు, చెప్పేవాళ్ళు మారతారు. ఒకరికన్నా ఒకరు చెప్తే వింటాడేమో అనుకుని విభీషణుడు చెప్తే వినలేదు, మాల్యవంతుడు వచ్చాడు, అవిద్ధుడు వచ్చాడు, కైకసి వచ్చింది. అంటే తల్లి, మేనమామ, సోదరుడు, మంత్రులు అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు చెప్పేవాళ్ళ జాబితా తరిగిపోతోంది, ఆయన మౌఢ్యం పెరిగిపోతోంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు చెప్పారు, చెప్పినా ఆయన వినలేదు, సరికదా, కోపగించాడు మాల్యవంతుడి మీద. కోపగించి ఒక మాట అన్నాడు, ద్విధా భజ్యేయమప్యేనం నమేయం తు కశ్చిత్, ఏషమే సహజో దోష స్వభావో దురతిక్రమ. ఇదో చిత్రమైనటువంటి లక్షణం రావణాసురుడి యందు. మీరు చూడండి, అలా ఉండకూడదు అని మీరు అన్నారనుకోండి, తప్పు అలా ఉండద్దు అన్నారనుకోండి, నేనేం చేయను, నా అలవాటు. అలవాటేంటి, మార్చుకోమనే చెప్తున్నది. బుద్ధి ఈశ్వరుడు ఎందుకు ఇచ్చాడంటే, నీకు ఏ దుర్గుణం ఉందో దాన్ని నువ్వు మార్చుకోవడానికే బుద్ధినిచ్చాడు, అది మార్చుకోమ్మనే నేను చెప్తున్నాను అని మీరు అన్నారనుకోండి, నేను అదే మార్చుకోలేనని చెప్తున్నానంటాడు. మీరు చూడండి, మీరు ఎంత ప్రయత్నం చేయండి, ఒక్కొక్కరు తెల్లవారుజామున లేచేటట్టు మీరు చేయలేరు. ఎంత ప్రయత్నం చేయండి, వాళ్ళు లేవరు. రాత్రి అంతసేపు తెలివిగా ఉండవద్దు అని చెప్పండి, మీరు ఉంచలేరు. నువ్వు ఈ బలహీనతని అతిక్రమించు, నీలో బలం ఉంది, ప్రోధి చేసుకో, మీరు ఎంత చెప్పండి వాళ్ళు ఏ మాట అడ్డుపెట్టి తప్పుకుంటారో తెలుసా అండి, నా స్వభావం అంట తప్ప కాదు. నేను దీని నుంచి విముక్తుడనవుతాను, నేను ఇక ఈ పని చెయ్యను అని మీరు సంకల్పం చేస్తే గట్టిగా మీరు బయటికి రాగలరు. కానీ వాడు ఏం చెప్తాడంటే, ఇదే నా స్వభావం అంటాడు. ఇది నా స్వభావం ఏంటి, అలా ఉండదు ప్రపంచంలో. స్వభావం అన్న మాట మీరు మార్చుకోగలరు, అందుకే ఈశ్వరుడు మీకు బుద్ధినిచ్చాడు. మిగిలిన ప్రాణుల కన్నా మనుష్యునికున్న గొప్పతనం ఏంటి, బుద్ధి ఉండడమే. ఆ బుద్ధితోనే జయించగలగాలి. ఎలా జయిస్తారు అంటే, భగవద్గీత అందుకే వచ్చింది. మీరు జయించడానికి మార్గాలు చెప్పింది గీత. మీరు ఒక ప్రత్యేకమైనటువంటి సమయంలో ఈశ్వరుణ్ణి ఉపాసన చేద్దామంటే చేయలేకపోతున్నారు, ధర్మాన్ని చేయలేకపోతున్నారు, మీరు పుణ్యాన్ని మూట కట్టుకోలేకపోతున్నారు. అప్పుడు ఈశ్వరుడు ఏం చెప్పాడంటే, ఎక్కడ మొదలెడతావో తెలుసా, నీ మనసు నా దగ్గర పెట్టు, మయ్యేవ మన ఆధర్సామయ్య బుద్ధి నివేశయ, నీ మనసు నా దగ్గర పెట్టి, నీ బుద్ధి నా దగ్గర పెట్టు. అలా కుదిరితే ఇంకేం స్వామి, ఉండట్లేదు నా మనసు నీ దగ్గర. అప్పుడు ఏం చేస్తావో తెలుసా, దీన్ని పట్టుకొచ్చి నా దగ్గర పెట్టు, నీ మనసు ఉంచుకుపోని దీన్ని పట్టుకొచ్చి పెట్టు. సాయంకాలం వేళ అయ్యేటప్పటికి ఏదో దురలవాటు మీద కడుతోంది మనసు, దీన్ని పట్టుకొచ్చి రోజు శివాలయానికి వెడతాను అని ఒక నిర్ణయం చేసుకుని 6 నుంచి 7 శివాలయంలో కూర్చుంటాను అని తీసుకెళ్లి దీన్ని అక్కడ మారేశారనుకోండి మీరు, ఇది ఏం చేస్తుందో తెలుసా అండి, దీనికి ఉన్న బలము బలహీనత అదే. పావుతకు 6 గుర్తు చేస్తుంది, గుళ్ళోకి వెళ్ళాలి కదా అంటాడు.
అప్పుడు మీరు అన్నారనుకోండి, ప్రమాదం వస్తుంది. అవును వెళ్ళాలి అంటున్నారనుకోండి, కొన్నాళ్ళకి ఏమవుతుందో తెలుసండి, మీకు 6 గంటలకి గుళ్ళోకి వెళ్ళి కూర్చోవడంలో సంతోషంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. అది మొదట్లో విముఖంగా ఉంటుంది, కానీ తర్వాత ఏం చేస్తుందంటే అలవాటు పడిపోతుంది. మీరు ఎటు తిరిగి ఏంటంటే తగినంత కారణం లేకుండా దాన్ని ఎగ్గొట్టేసే ప్రయత్నం మీరు చేయకూడదు. ఏదో ఒక కారణాన్ని మీరు చూపించి దాన్ని మానేయడానికి మీరు అనుమతించడం అవకాశం ఇచ్చారనుకోండి, మానేస్తుంది. ఏముంది కారణం మానేయడానికి? ఏమైనా ఉందా బలమైన కారణం? లేదు బలమైన కారణం. అయితే నువ్వు చేయవలసిందే అని మీరు అన్నారనుకోండి, అది మీ మాట వింటుంది. కాబట్టి శరీరాన్ని తీసుకెళ్లడంతో మొదలుపెట్టి మెల్లిగా మనసుని స్వాధీనం చేసుకోమని చెప్తుంది శాస్త్రం. మనకి గీతాచార్యుడు అదే చెప్తాడు. ఈయన అంటాడు, ద్విధా భజ్యేయమప్యేయం నదమేయం తు కస్యచిత్. నా శరీరం 2 ముక్కలైపోని, నా శిరస్సు నా తల నుంచి వేరైపోని, ఏషమే సహజో దోష, ఈ శరీరంలో ఒక గుణం ఉంది, స్వభావో దురతిక్రమ, నా స్వభావాన్ని నేను అతిక్రమించలేను. ఏమిటో తెలుసా? ఈ పుర్రెలో ఏది పుట్టిందో అదే చేస్తుంది కిందది. ఈ కిందదుంది చూశారు, ఇది ఈ పైనున్నది ఏం చెప్పిందో అదే చేస్తుంది. చేతులు మంచివే, ఎవరి చేతులు చెడ్డవు? అయ్యా మీ చేతితో కొంచెం ఓ పండిద్దురు కాయిద్దురు అంటారు. ఆయన చేతికి పండిస్తే, ఆయన చేతితో పండిస్తే కాయిస్తే గొప్పది ఎందుకు అయింది? ఆయన చెయ్యి ఈశ్వరుణ్ణి ఆరాధించింది, మీ చెయ్యి ఎందుకు ఆరాధించట్లా? మీ మనసు చెప్పిన మాటని మీ మనసు ఆరాధించమని మీ చేతికి చెప్పలేకపోతుంది. అయ్యా మీ చేతితో ఓ పండివ్వండి అన్న వాళ్ళు మీ చెయ్యి కూడా అలాగే అయ్యేటట్టు ఎందుకు చేసుకోలేకపోతున్నారు? ఆ చెయ్యి గొప్పదని గుర్తిస్తే, ఆ చెయ్యి ఎందుకు గొప్పదైందో గుర్తిస్తే మీ చేతిని కూడా గొప్పతనాన్ని సిద్ధింపజేయగలిగిన శక్తి మీ ఎందుంది. సిద్ధింప చేసుకోలేకపోవడం మనసు యొక్క బలహీనతని అతిక్రమించలేకపోవడం, దాటలేకపోవడం కదండి. దాటగలిగితే మీరు అదే అవుతారు, ఆ వస్తే అవుతారు. లేకపోతే గురు పరంపర అన్నది ఎలా ఉంటుందండి? శంకరాచార్యుల వారితోనే అయిపోవాలి గురు పరంపర. అలా ఉండకుండా ప్రవహిస్తోందంటే ఆ చెయ్యి ఎంత శక్తివంతమో అటువంటి చేతితో ఇంకొకడు కూడా ఆ పదవిలోకి వస్తూనే ఉన్నాడు ఆ కుర్చీలోకి. అంటే అటువంటి శక్తి ఉన్నవాళ్ళు ఉన్నారా లేదా లోకంలో? ఉన్నారు. మరి నీకెందుకు రావట్లేదు ఆ శక్తి? నువ్వెందుకు ఇంకోటి చూసి కొంత మంచి అయినా చేయలేకపోతున్నావు? అంటే అలా ఆదర్శంగా తీసుకోవడానికి కావలసినటువంటి అధ్యవసాయమును నీ మనసుకి కల్పించడంలో నువ్వు విఫలమైపోతున్నావు, మనసు బలహీనతకే నువ్వు లొంగుతున్నావు. ఈ దీనికి అడ్డేమని చెప్పి తప్పుకుంటారా తెలుసాండి? ఇది దీని నుంచి వేరైనా నా స్వభావం అంతే, నన్ను చంపేయండి, నన్ను నరికేయండి, నేను అంతేనండి, నేను మారనంటాడు ఒక్కొక్కడు. అంటే రావణ బుద్ధి ప్రవేశించింది అని గుర్తు. ఇదే మాట మాల్యవంతుడితో అన్నాడు, నన్ను చంపేయి, నన్ను నరికేయి, నన్ను రెండు చెయ్యి. అంటే ఈ శరీరాన్ని రెండుగా చెయ్యి, ఇక్కడికి కోసేస్తావో ఇక్కడ కోసేస్తావో నీ ఇష్టం, ఎక్కడికి కోసేసినా రెండు అయిపోతుంది. అంటే చచ్చిపోతాను, చచ్చిపోతాను కానీ నా బుద్ధి మారదు. ఇంతే. ఏమిటో తెలుసా? స్వభావం దురతిక్రమ, నా స్వభావం నేను మార్చుకోలేనన్నాడు అంతే. ఈ మాట ఎక్కడైనా మీకు వినపడింది అనుకోండి, ఎవరొచ్చి చెప్పినా నేనన్నదే చేస్తాను తప్ప నేను ఇంకోళ్ళు చెప్పింది వినను అన్నాడు అనుకోండి, ప్రమాదపు టంచులలో నిలబడ్డాడు అని గుర్తు. కాబట్టి ఆ మాట నోటి వెంట రాకూడదు. ఇది తావత్ సముద్రేతు సేతుర్బద్ధో యుదృచ్ఛయ రామేణ విస్మయ కోత్ర ఎనతే భయమాగతం. ఏమిటి మీ అందరూ వచ్చి రాముడు వచ్చేసాడు, వానరులు వచ్చేసారు, సేతు కట్టేశారు, సేతు దాటేశారంటారేమిటి? సేతు కట్టేయడం పెద్ద కష్టమా? సముద్రం ఏమిటి? ఓ పిల్ల కాలువ, ఓ పిల్ల కాలువలో తీసుకొచ్చి ఇంత మట్టి పోస్తే సేతు వస్తుంది. అంటే సేతు కట్టేశాడు, సేతు కట్టేశాడు, సముద్రం ఏమన్నంత గొప్పదా అన్నాడు. ఇంకెవరు చెప్తారండి? ప్రారంభంలో ఏమన్నాడు, సముద్రానికి సేతు కట్టాడంటే మాటలు కాదండి. ఇప్పుడేమంటున్నాడు, అది పిల్ల కాలువ, దానికి సేతు కడితే ఆశ్చర్యం ఏమిటి మీకు? దానికి అంత భయం ఏమిటి? నేను ఇంద్రుణ్ణి జయించాను, నేను యక్షుణ్ణి జయించాను, కిన్నెరుల్ని జయించాను, కింపురుషుల్ని జయించాను, రాముడు మానవుడు, నాకు పెద్ద లెక్క, నేను చంపేస్తాను. యుద్ధకాండని యుద్ధకాండగా విండం ఒక ఎత్తు, యుద్ధకాండలోంచి మనలో మార్చుకోవలసిన విషయాలను విండం ఒక ఎత్తు. కాబట్టి ఇప్పుడు మాల్యవంతుడు అన్నాడు ఆశీర్వచనం చేశాడు. అంటే పెద్దలైన వారు ఏం చేయగలరు?
బాగుండాలని మీరు కోరుకుంటున్నారు, ఆయన ఏమో బాగుండడానికి సిద్ధంగా లేడు, కాబట్టి మీరు కోప్పడి శాపవాక్కు విడిచిపెట్టారనుకోండి ఇంకా తొందరగా పాడైపోతారు. మీరు ఎందుకు వచ్చారు? బాగు చేయడానికి వచ్చారు. ఇప్పుడు బాగుపడే దృష్టి వీడికి కలుగుగాక అని ప్రార్థన చేసి వెళ్ళాలిగా, అప్పుడు మీ పెద్దరికం నిలబడిందని గుర్తు. మీరు కోపానికే వశులైపోయారు అనుకోండి, అప్పుడు మీ పెద్దరికమైనట్టు అది కలిపోయినట్టే కదా, అలా ఉండకూడదు కదా. కాబట్టి మాల్యవంతుడు అన్నాడు, జయాశిషాచరాజానాం వర్ధయిత్వా యథోచితం మాల్యవాన్ అభ్యనుజ్ఞాతో జగామస్వం నివేశనం. నాయన నీకు జయము కలుగుగాక అని ఆశీర్వదించి నేను బయలుదేరనా అని అడిగి ఆ భవనాన్ని విడిచిపెట్టి తన ఇంటికి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు ఆయన ఏమైనా బాధపడతాడా? వినలేదని ఆయన బాధపడ్డాడు అనుకోండి, ఆయన కూడా జారిపోయినట్టు. తన కర్తవ్యం తాను నిర్వహించాడు. నేను చెయ్యవలసిన విషయం నేను చేశాను, నేను చెప్పగలిగింది చెప్పాను, వినకపోతే వాడి కర్మ, నేనేం చేస్తాను? నేను దగ్గరుండి చేయిస్తానా? వన్ కెన్ టేక్ ఏ హార్స్ టు యువర్ పాండ్ బట్ యూ కాంట్ మేక్ ఇట్ డ్రింక్. మీరు గుర్రాన్ని నీటి దగ్గరికి తీసుకెళ్లగలరేమో కానీ నీరు తాగించగలరా? తాగించలేరు. అందుకే కదండి మహాసత్పురుషుడైనటువంటి వాడి కడుపున ఒక్కొక్కసారి దుర్మార్గుడు పుడుతుంటాడు. కారణం ఏంటంటే ఎదురుగుండా తండ్రి ఉంటే తానెలా దుర్మార్గుడు కాగలిగాడు? గుణం ఇది కదలో, అంటే తన మనసుని తాను నిగ్రహించలేకపోయాడు కాబట్టి పాడైపోతాడు అంతే. కాబట్టి ఇప్పుడు మాల్యవంతుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత రామచంద్రమూర్తి సైన్యాన్ని అంతటినీ తీసుకుని ఒక్కసారి అసలు ఆ అంతఃపురం, ఆ లంకాపట్టణం, దాని వైభవం చూడాలి అనుకున్నారు. లంకలో ఉన్న విచిత్రం ఏమిటంటే దక్షిణ తీరంలో దీని గురించి విశ్వకర్మ చెప్తారు. ఎక్కడ చెప్పారంటే ఉత్తరాఖండలో చెప్పారు, ఇక్కడ చెప్పలేదు కానీ ఉత్తరాఖండలో ఉంది ఆ విషయం. 100 యోజనముల సముద్రాన్ని దక్షిణ తీరంలో దాటి విడితే 2 మహాద్భుతమైనటువంటి పర్వతాలు ఉన్నాయి, ఒకటి సువేలం, ఒకటి త్రికూటం. ఈ 2 పర్వతాల్లోనూ త్రికూటం మీద లంకుంటుంది, సువేలం మీదకి రాముడు ఎక్కుతాడు. సువేల పర్వతం మీదకి రాముడు వానర సైన్యంతో కలిసి ఆ పర్వత శిఖరం పైకి వెళ్ళాడు. అక్కడి నుంచి లంకాపట్టణంలోకి ఆ ఉన్నటువంటి నగరాన్నంతటినీ చూద్దాము అని. కాబట్టి ఇప్పుడు ఆయన సువేల పర్వతం మీదకి ఎక్కేటప్పటికి చీకటి పడింది. అక్కడే అందరూ ఆ రాత్రి విశ్రాంతి తీసుకున్నాడు. మరునాడు ఉదయం ఆ పర్వత శిఖరం మించి లంకాపట్టణంలోకి చూశారు. చూసేటప్పటికీ రావణాసురుడు నివసించేటటువంటి ప్రాసాదం కనపడింది. ఆ ప్రాసాదంలో తస్యాం గోపుర శృంగస్థం రక్షసేంద్రం దురాసదం శ్వేత చామర పర్యంతం విజయ ఛత్రశోభితం రక్తచందన సంలిప్తం రత్నాభరణ భూషితం నీల జీమూత సంకాశం హేమ సంఛాదితాంబరం ఐరావత విషాణాగ్రైహి ఉత్కృష్ట క్షిణవక్షసం శశలోహిత రాగేణ సంవీతం రక్తవాసస సంధ్యా తపేన సంవీతం మేఘరాశి వివాంబరే. వెంటనే అలా చూసేసరికి తెల్లటి గొడుగు కింద అమూల్యమైనటువంటి పట్టుబట్ట కట్టుకుని నల్లటి మబ్బు కిందకి దిగితే ఎలా ఉంటుందో అటువంటి స్వరూపంతో చిత్ర విచిత్రమైనటువంటి బంగారు ఆభరణములను ధరించినటువంటి వాడై గుండెల మీద ఐరావతం తన కొమ్ములతో కుమ్మి తన యొక్క దంతములతో కుమ్మితే ఏర్పడినటువంటి గాయములతో కూడినటువంటి వాడై చెవుల పిల్లి రక్తం ఎలా ఉంటుందో అటువంటి ఎరుపుతనంతో కూడిన ఎర్రచందనాన్ని ఒళ్ళంతా అలదుకున్నవాడై చాలా విలాసంగా ఒక ఆసనం మీద మేడ మీద కూర్చున్నటువంటి రావణాసురుడు కనపడ్డాడు. కనపడగానే ఎవరికి ఎక్కువ కోపం రావాలి? రామచంద్రమూర్తికి రావాలి. కానీ రాముడు నిగ్రహించుకున్నాడు, ఇది జితక్రోధ, ఎక్కడ అవసరమో అక్కడ బయట పెడతాడు. కానీ సుగ్రీవుడు తప్పు అని మీరు చెప్పడం చాలా కష్టం. ఎందుకో తెలుసా అండి, తొందరపడి తప్పు అని చెప్పేయడం చాలా తేలిక. అపారమైనటువంటి ప్రేమ ఉన్నవాడు తట్టుకోలేకపోయాడు సుగ్రీవుడు. వెంటనే ఒక్క దూకు దూకి ఎగిరి రావణాసుడు యొక్క అంతఃపురంలో పడ్డాడు. పడి ఆ కూర్చున్నటువంటి ఆ రావణుని యొక్క కిరీటాన్ని పట్టుకుని లాగేశాడు. లాగేసి ఒక్కసారి దాన్ని తీసి నేలకేసి కొట్టాడు. ఆ కిరీటం లేకుండా నిలబడిపోయినటువంటి రావణుడు వచ్చినవాడు సుగ్రీవుడు అని గుర్తించాడు. లోకనాథస్య రామస్య సఖాదాసోస్మి రక్షస నమయా మోక్షసే జత్వం పార్థివేంద్రస్య తేజస ఇత్యుక్త్వా సహసోత్పత్య పుప్లువేతస్య చోపరి అకృష్య ముకుటం చిత్రం పాతయిత్వా పతద్భువి సుగ్రీవస్తం పరోక్షం మే హీనగ్రీవో భవిష్యసి అంటాడు రావణాసురుడు. ఆ కిరీటం తీసి నేలకేసి కొట్టి ఒక్కసారి రావణాసురుడిని పట్టుకుని ఒక్క కుదుపు కుదిపి కిందకి తోసేశాడు. ఆయన నేల మీద పడిపోయాడు.
పడిపోయినటువంటి రావణుడి దగ్గరికి వెళ్ళి లోకనాథస్య రామస్య, లోకనాథుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క సఖుణ్ణి నేను, నా పేరు సుగ్రీవుడు, నేను నిన్ను నిర్జించడానికి వచ్చానని ఆయనతో కలియబడ్డాడు. రావణుడు అన్నాడు, నా కంట పడలేదు కాబట్టి సుగ్రీవుడివి, ఇక నా కంట పడ్డావు కాబట్టి నువ్వు గ్రీవము లేనివాడు అవుతావు, అంటే కంఠం లేనివాడు అవుతావని ఇద్దరూ కలియబడ్డారు. చాలా విశేషమైనటువంటి మల్ల యుద్ధం జరుగుతోంది. ఇద్దరూ యుద్ధం చేస్తున్న సమయంలో రావణాసురుడు అకస్మాత్తుగా తన మాయాబలాన్ని పైకి తీసాడు. ఇది చమత్కారంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సుగ్రీవుడు గమనించాడు, ఓహో మాయాయుద్ధాన్ని ప్రారంభం చేశాడు. మాయాయుద్ధం ఎప్పుడూ టక్కరితనంగా ఉంటుంది. ధర్మయుద్ధం మాయాయుద్ధం ముందు నిలబడగలదా అంటే చిట్ట చివరికి నిలబడుతుందని చెప్పాలి. ఎందుకంటే అలా చెప్పకపోతే ధర్మం అన్న మాటకు అర్థం ఉండదు. కానీ తాత్కాలికంగా మాత్రం మాయాయుద్ధాన్ని జయించడమంత తేలికైన విషయం ఏం కాదు. కాబట్టి ఒక్క క్షణంలో మాయాయుద్ధం చేయడానికి సిద్ధపడుతున్నాడని గ్రహించిన సుగ్రీవుడు రావణాసురుడు అంతఃపురం మించి ఒక్క దూకు దూకి మళ్ళీ రామచంద్రమూర్తి ఉన్న చోటుకు వచ్చి సువేల పర్వత శిఖరం మీద నిలబడ్డారు. వెంటనే రాముడు అన్నాడు సుగ్రీవుడితో, అద తస్మిన్ నిమిత్తాన్ని దృష్ట్వా లక్ష్మణ పూర్వజ సుగ్రీవంశం పరిష్వజ్య తదావచనమబ్రవీత్ అసంమంత్రి మహాసార్ధం తడిదం సాహసంకృతం ఏవం సాహసకర్మాణి నకుర్వంతి జనేశ్వరాః సంశయే స్థాప్యమాం చేదం బలం చ స విభీషణం కష్టం కృతమిదం వీర సాహసం సాహసప్రియ ఇదానీం మా క్రుధా వీర ఏవం విధమచింతితం తై కించిత్ సమాపన్నే కిం కార్యం సీతయా మమ భరతేన మహాబాహో లక్ష్మణేన మవీయస శత్రుఘ్నేన చ శత్రుఘ్న స్వశరీరేణ వా పునః తై చానాగ ఆగతే పూర్వం ఇతి మే నిశ్చితామతిః జానతశ్చాపి తే వీర్యం మహేంద్ర వరుణోపమ హత్వాహం రావణం యుద్ధే సుషత్రా బలవాహనం అభిషిచ్య లంకాయాం విభీషణమధాపి చ భరతే రాజ్యమావేశ్య త్యక్షే దేహం మహాబల. ఓ సుగ్రీవ, నువ్వు అకస్మాత్తుగా ఇటువంటి సాహసోపేతమైన పనులు చేస్తుంటావు. ఉన్నవాడివి ఉన్నట్టు అకస్మాత్తుగా వెళ్లి రావణాసురుడి మీద పడి యుద్ధం మొదలుపెట్టావు కదా. యుద్ధం అన్న తర్వాత జయాపజయములు ఎటు వస్తాయో తెలియదు కదా. ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగితే అప్పుడు నాకు అసలు సీతమ్మ లభించినా ఏమిటి ఉపయోగం? లక్ష్మణుడే నా పక్కన ఉన్నా ఏమిటి ఉపయోగం? నన్ను నమ్మిన ప్రాణమిత్రుడు, నా కొరకు ఉపకారం చేద్దామని వచ్చిన వాడు జరగరానిది జరిగి శరీరాన్ని విడిచిపెడితే నేను ఉండగలనా? నేనేమనుకున్నానో తెలుసా? వెళ్ళిన తర్వాత సుగ్రీవుడు తిరిగి రాకపోతే ఈ క్షణంలోనే రావణాసురుణ్ణి సంహరించిన తరువాత విభీషణుడికి పట్టాభిషేకం చేసి నేను కూడా నా శరీరాన్ని విడిచిపెట్టేద్దాం అనుకున్నాను. ఇక తిరిగి వెళ్లే ఉద్దేశ్యం కూడా నాకు లేదు. నేను నీతో పాటు స్వర్గలోకానికి రావాలి అని అనుకున్నాను. కాబట్టి ఇంకెప్పుడూ నువ్వు ఇటువంటి దూకుడితో కూడిన చేష్టితములు చేయవద్దు, సాహసములు చేయవద్దు. అంటే రామచంద్రమూర్తి యొక్క ప్రియత్వం అంటే ఆయన ప్రేమ అలా ఉంటుంది. ఒక్కసారి మీరు రాముణ్ణి నమ్మి ఒక్కసారి మీరు రామ కింకరుడయ్యారనుకోండి అంతే. ఇక రామచంద్రమూర్తి మీతో అంత స్నేహంగా అంత ప్రీతిగా ఆయన ఉంటారు. ఆయన ఉంటారు అనడానికి లోకంలో ఎన్ని ఉదాహరణలు ఉన్నాయో, ఎంతమందిని ఎన్ని రకాలుగా రామచంద్రమూర్తి కాపాడారో, ఎంతమందిని ఎన్ని రకాలుగా రక్షించారో మహానుభావుడు. కాబట్టి సుగ్రీవుడు అన్నాడు, తమ భార్యాపహర్తారం దృష్ట్వా రాఘవ రావణం వర్షయామి కథం వీర జానన్ పౌరుషమాత్మనః. ఈ దుర్మార్గుడే నీ భార్యని అపహరించిన వాడన్న భావన నాలో కలగగానే ఇది స్నేహప్రియత్వం. ఎంత ప్రేమో చూడండి ఆ సుగ్రీవుడికి. నీ భార్యను అపహరించినటువంటి దుర్మార్గుడు వీడే అన్న ఆలోచన కలిగిన ఉత్తర క్షణంలో నేనిక నన్ను నేను నిగ్రహించుకోలేకపోయాను. అందుకని ఒక్కసారి ఎగిరి అక్కడికి వెళ్ళి రావణాసురుడితో యుద్ధం చేశాను తప్ప దీని వలన వచ్చినటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి నువ్వు ఆశ్వాసమును మనశ్శాంతిని పొందవలసినది అన్నారు. తర్వాత యుద్ధానికి సిద్ధమయ్యారు. ఏ ద్వారం దగ్గర ఎవరు నిలబడాలో చెప్పారు. చెబుతూ ప్రధానంగా మన సైన్యానికి ఉండవలసినటువంటి లక్షణం ఒక్కటే, జరిగేటటువంటి యుద్ధం వానరులకు నరులకు రాక్షసులకు జరుగుతోంది. రాక్షసులు కామరూపులు, కామరూపులు రాత్రి యుద్ధం చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఎవరు ఎవరు అన్నది మనకి తెలియదు. వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే మన వేషాలు వాళ్ళు కడతారు. మనం మీకు కామరూపాలు తెలుసు కాబట్టి మీరు కామరూపాలు పొందితే నేను బాణప్రయోగం చేసేటప్పుడు ఎవరు వానరుడో ఎవడు రాక్షసుడో తెలియదు.
కాబట్టి ఒక్క వానరుడు నా చేత నలిగిపోయినా నేను ఈ యుద్ధానికి రావడం వల్ల ప్రయోజనం ఉండదు. కాబట్టి మీరు మాత్రం కామరూపములను తీసుకొనరాదు. వానరులందరూ వానరులుగానే ఉండాలి. ఒక్క ఏడుగురు మాత్రమే మనుష్య రూపంలో తిరగాలి ఈ యుద్ధ భూమిలో. ఒకటి నేను, రెండు లక్ష్మణమూర్తి, మూడు విభీషణుడు, నలుగురు విభీషణుడి యొక్క సచివులు. ఈ ఏడుగురు మాత్రం మనుష్య రూపాలతో తిరుగుతారు. మిగిలిన వాళ్ళందరూ వానర రూపాలతోనే ఉండాలి. అప్పుడు నాకు బండ గుర్తు ఏమిటంటే ఏడుగురు మనుష్యులు, మిగిలిన వానరములు నా వాళ్ళు, కనబడ్డ రాక్షసులందరూ రాక్షసులే, లేకపోతే అయోమయావస్థ వస్తుంది. మీరు అప్పుడప్పుడు రాక్షసులుగా మారడం మొదలు పెడితే, ఇప్పుడు ఎలా సాహసం చేశారో అలా కామరూపాలు పొందితే, నేను కూడా తొందరపడి రాక్షసుడే అనుకుని బాణం వేసేస్తే నా వారిని నేను చంపుకోవడం అవుతుంది. ఇదే మనకి కొండ గుర్తు. ఏడుగురు మనుష్య రూపంలో ఉంటారు, మిగిలిన వాళ్ళు వానర రూపంలో ఉంటారు. అంటే మీరు ఒకటి గమనించాలి, తన కార్యం నడిచిపోవడం రాముడికి ప్రధానం కాదు, తనని నమ్మి వచ్చిన వాళ్ళని ఎంత జాగ్రత్తగా రక్షించాలన్న దాని మీద రాముడి యొక్క లక్ష్యం ఉంటుంది. రావణుడైతే తను కోరుకున్న కోరిక తీరితే చాలు, దానికోసం ఎంతమంది నిహతులైపోయినా ఇది పట్టింపు ఉండదు. ఇది ఇద్దరికీ తేడా. కాబట్టి ఎవరిని పట్టుకుంటే బతుకుతారు, ఎవరిని పట్టుకుంటే మడిసిపోతారు. రాముణ్ణి పట్టుకున్నవాడు ఎప్పటికీ బతుకుతాడు, రావణుణ్ణి పట్టుకున్నవాడు ఎప్పుడైనా మడిసిపోతాడు. ఇది తీర్పు. కాబట్టి యుద్ధానికి వ్యూహాన్నంతటినీ రచించారు. రచించిన తర్వాత వాళ్ళందరూ వెంటనే చెట్లు పీకేశారు, పర్వత శిఖరాలు పీకేశారు, శిలలు పట్టుకొచ్చేశారు. వాళ్ళందరూ ఇంకా రామచంద్రమూర్తి ఓ అనడమే తర్వాయి వెళ్ళి ఆ ప్రాకారముల మీద పడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి సమయంలో రాముడు పరమధర్మాత్ముడు, ఆయన అన్నాడు, ఎప్పుడూ యుద్ధాన్ని యుద్ధంగా ప్రారంభించకూడదు, ఒక్క మంచి మాట మనం చెప్పవలసి ఉంటుంది. అప్పుడు కూడా వినకపోతే ఇక చంపడం వినా మార్గం లేదు. ఇది ఆయన ధర్మం అంటే. ఇప్పుడు మీరు రామావతారానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని ఏది గుర్తించవలసి ఉంటుందంటే, ఎన్ని తప్పులు చేశాడన్నది రాముడు చూడడు, మారగలవా ఇది చూస్తాడు. ఈ క్షణం వరకు నా జీవితంలో నేను ఎన్ని మహాపాపములు చేశాను చూడడానికి సిద్ధంగా రాముడు లేడు. త్రికరణ శుద్ధిగా నువ్వు రాముడి ముందు నేల మీద పడి పాహిరామ ప్రభు అనగలవా? నువ్వు అలా అనగలిగితే స్వీకరించడానికి రాముడు సిద్ధంగా ఉన్నాడు. శ్రీరామాయణం ఈ జాతికి పెట్టిన పెద్ద భిక్ష, పెద్ద ఓదార్పు వాక్కు ఇది. ఎందుకంటే తప్పు చెయ్యని వాడెవడు లేడు, కానీ ఇక చెయ్యను, చేసినవి మన్నింపబడుగాక. రామ, నా తప్పులు నీకు తెలుసు, మన్నించు అని పడగలవా? పడితే రామచంద్రమూర్తి నిన్ను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు అలా లేకపోతే నువ్వు రావణుడితో సమానం, నిన్ను రక్షించగలిగిన వారు లేరు. అంతే తేడా. ఇది పట్టుకోగలిగితే రామాయణం యొక్క ప్రయోజనం సిద్ధిస్తుంది. ఇది పట్టుకోలేకపోతే శ్రీరామాయణం చెప్పినా మారకపోవడం, శ్రీరామాయణం చదివినా మారకపోవడం, ఎంతమంది మాటలు విన్నా మారనటువంటి రావణుని యొక్క పూనికలాగే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆయన పిలిచన్నారు, నేను ఏ సీతమ్మ తల్లి కోసం యుద్ధానికి బయలుదేరి లంకాపట్టణానికి వచ్చానో ఆ లంకాపట్టణాన్ని నశింప చెయ్యకుండా ఉండను. సీతమ్మని తీసుకొచ్చి నాకు సమర్పించాడా, కృతకృత్యుడవుతాడు. అలా సమర్పించలేదా, ఈ లంకాపట్టణాన్ని నశింపచేసి రాక్షస సహితంగా రావణుణ్ణి నిర్మూలిస్తానన్నానని వెళ్ళి చెప్పిరా అని అంగదుణ్ణి పంపించారు. సభామంటపంలో కూర్చున్నటువంటి రావణుని యొక్క సభలోకి అంగదుడు ప్రవేశించాడు. ప్రవేశించి దూతోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణ వాలిపుత్రోంగదో నామ ఎదితే శ్రోత్రమాగత, నేను వాలి యొక్క పుత్రుణ్ణి, నన్ను అంగదుడు అంటారు. దూతోహం కోసలేంద్రస్య, నేను కోసలేంద్రుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క దూతని. అక్లిష్టకర్మణ, హేళగా ఎటువంటి పనైనా చెయ్యగలిగినటువంటి మహానుభావుడు మా రామచంద్రమూర్తి, నీకు నాలుగు మంచి మాటలు చెప్పమని పంపారు, కాబట్టి చెప్తాను విను. అహత్వాం రాఘవో రామ కౌసల్యానందవర్ధన నిష్పత్య ప్రతియుద్ధస్వ నృశంస పురుషోభవ హంతాస్మిత్వాం సమ సహామాత్యాం సపుత్ర జ్ఞాతి బాంధవం నిరుద్విగ్నాస్త్రయో లోక భవిష్యంతి హతే త్వయి దేవదానవ యక్షాణాం గంధర్వోరగ రక్షసాం శత్రుం అద్యోద్ధరిష్యామి త్వాం ఋషీణాం చ కంటకం
విభీషణస్య చైశ్వర్యం భవిష్యతి హతేత్తయి నచేత్ సత్కృత్య వైదేహీం ప్రణిపత్య ప్రదాస్యసి ఇత్యేవం పరుషం వాక్యం బ్రువాణీ హరిపుంగవే అమర్ష వశమాపన్నో నిశాచర గణేశ్వరః. నీ యొక్క బంధు పుత్ర మిత్ర పరివారంగా లంకాపట్టణంతో సహా నశింపజేయడానికి రామచంద్రమూర్తి సైన్యంతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. నీతో ఒక్క మాట చెప్పమని చెప్పారు. ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకుని సీతమ్మని రామచంద్రమూర్తికి అప్పజెప్తే నిన్ను క్షమించి వెళ్ళిపోవడానికి రాముడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి సీతమ్మని అప్పజెప్తావో లంకతో సైన్యంతో కుటుంబంతో నశించిపోతావో తేల్చుకోవలసిన సమయం ఆసన్నమైంది. కాబట్టి రావణ, నీకు ఈ మంచి మాటలు చెప్పడానికి వచ్చాను, వాలిపుత్రుణ్ణి అంగదుణ్ణి అని చెప్పారు. వెంటనే రావణుడు అన్నాడు, ఈ వానరాన్ని పట్టి బంధించి సంహరించండి అన్నాడు. ఇదే రాముడైతే, అందుకే మహర్షి పక్క పక్కనే చూపిస్తుంటారు. ఇదే రామచంద్రమూర్తి అయితే నిజంగా దొరికినా కూడా నీ దగ్గర అస్త్రం లేదు శస్త్రం లేదు నిన్ను నేను చంపను వెళ్ళిపోమంటాడు. రావణుడైతే పట్టి చంపేయమన్నాడు. అప్పుడైతే తప్పని చెప్పడానికి విభీషణుడు ఉన్నాడు, ఇప్పుడు చెప్పడానికి ఆ విభీషణుడు కూడా లేడు. మంచి చెప్పే వాళ్ళని కూడా దూరం చేసుకుంటున్నాడు. జీవితంలో అన్నిటికన్నా గొప్ప లక్షణం ఏంటో తెలుసా అండి? మీకు వినడానికి కొంచెం కష్టంగా అనిపించినా వీడు ఏంటో చెవిలో ఇలా గుడుగట్టుకుని పూరేస్తాడు అస్తమానం, తప్పు 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 అంటాడు అని చెప్పి మీరు దూరం ఇప్పుడు అవ్వకూడదు. సత్పురుషులకు ప్రయత్నపూర్వకంగా మీరు దగ్గరగానే ఉండాలి. మీకు మంచి బోధ చెయ్యాలి అనుకున్నవాడు మంచినే బోధ చేస్తాడు కదండి, అది కష్టంగా ఉండొచ్చు, కానీ మీరు వారినే బాగా పట్టుకోవాలి. ఎందుకో తెలుసా? ఆయన దూరం అయిపోయాడు అనుకోండి, ఇప్పుడు పెద్ద ప్రమాదం ఎక్కడొస్తుందంటే మీకు మంచి చెప్పేవాడు ఉండడు. మంచి చెప్పేవాడు ఉంటాడు కాబట్టి చెడు వైపుకి వెళ్ళి తొందరగా నశిస్తాడు. తొందరగా నశించిన తర్వాత తిరియక్కుల్లోకి ఎడతాడు. తిరియక్కుల్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వినగలిగినటువంటి ప్రజ్ఞ ఉన్న మనుష్య జన్మలోకి రావడానికి కొన్ని కోట్ల జన్మలు ఎత్తాలి. ఇన్ని కోట్ల జన్మలు ఎత్తితే ఏమిటండి ఇబ్బంది అని మీరు నన్ను అడగచ్చు. సహజంగా చచ్చిపోయే అవకాశం ఉండదు, అది పెద్ద బాధ. మనుష్య జన్మకి వరం ఏమిటంటే ఆఖరి ఊపిరి తనంత తాను వదిలిపెట్టేంత వరకు ఎవరు ముక్కు మూసి చంపేరు. కానీ మిగిలినటువంటి జీవుల్లో ఏమిటో తెలుసా అండి? ఎంత కండ పట్టింది అన్నంత వరకే పోషిస్తారు. మేకని గడ్డి పెట్టి పోషిస్తున్నాడు అనుకోండి, మీరు చూశారో లేదో ఆ ముందరికాళ్ళ రెండిటి మధ్యలో ఉన్న కంఠం దగ్గర నొక్కి చూస్తూ ఉంటారు, ఇది ఎంత కండ పట్టింది అని. ఎంత బరువు ఉంటుంది ఈ మేక అన్నదాన్ని బట్టి ధర పలుకుతుంది. ఒక గొర్రెయినా అంతే, ఉన్నిని బట్టి మాంసాన్ని బట్టి పలుకుతుంది. ఒక కోడి ఎంత మాంసం పట్టింది అన్నది చూస్తారు. ఆ ప్రాణులు తమంత తాము మరణించలేవు, వాటిని ఉచ్చు వేసి పట్టి చంపేస్తారు, బాణం వేసి కొట్టి చంపేస్తారు, కత్తి పెట్టి కంఠం కోసి చంపేస్తారు. కొన్ని కొన్ని ప్రాణులనైతే కోసి చంపడం కుదరదని పట్టి కాళ్ళు నాలుగు కాళ్ళు వెనక రెండు కాళ్ళు ముందు రెండు కాళ్ళు కట్టేసి ఆ ప్రాణిని ఇలా తిరగేసి కడుపు మీద రాకళ్లతో కొడతారు. కొడుతుంటే అది అరుస్తుంటే ఇంతంత పైకి లావును ఉబ్బుతుంటుంది కడుపు, ఉబ్బి ఉబ్బి చచ్చిపోతుంది. నేను ఏ ప్రాణి గురించి చెప్తున్నానో మీకు తెలుసు, నేను నా నోటితో అనడం ఎందుకు అని ఆ బాధతో కూడిన ప్రాణి గురించి అనకూడదని నేను అంటలేదు. ఉచ్చు వేసి పట్టి కొట్టి చంపి దాని తోలు తీయడం కష్టమని దాన్ని అలాగే రెండు స్తంభాలు కట్టి వేలాడ వేసి కింద నుంచి అగ్నిహోత్రం పెట్టి కాల్చేస్తే ఏ రూపంతో ఉందో ఆ రూపంలోనే ఉడికిపోయాక అప్పుడు కోసి మాంసపు ముక్కలు తీసి అమ్ముతారు. ఎంత దుర్భరమైన చావు చచ్చిపోతుందో మీరు చూడండి. అలా కోట్ల జన్మలు ఎత్తాలి. ఎందుకు తెచ్చుకుంటావు ఆ ప్రారంభం? మిగిలిన వాళ్ళు డబ్బిస్తారేమో, మిగిలిన వాళ్ళు ఏదో సుఖాన్ని ఇస్తారేమో, కానీ నువ్వు ఇలా చచ్చిపోకుండా చేయగలిగినటువంటి పుణ్యాన్ని నీకు కట్టబెట్టగలిగిన వాడు ఒక్కడే ఉన్నాడు, సత్పురుషుడు. ఆయన తాను ధర్మమునందు నిలబడి నిన్ను ధర్మమునందు లాగడానికి ప్రయత్నిస్తాడు. నువ్వు ఆ ఒక్క బంధనం కాని వదిలేసుకున్నావో చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతావు. అందుకే కష్టంగా ఉన్నా అంటి పెట్టుకుని ఉండి తీరాలి సత్పురుషుడితో. ఆ ఉండను అన్న మాట చాలా ప్రమాదకరం. అందుకే శృణ్వన్ తపః, విను విను బాగా విను బాగా విను అంటారు. ఎందుకో తెలుసా అండి?
అది అనుభవించేటప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏమిటో. చాలా కష్టంగా ఉంటుంది, అందుకని పొందవద్దు, చాలా ఇబ్బంది పడిపోతావు. అటువంటి బాధలు పడకుండా ఉండాలంటే హాయిగా కనీసంలో కనీసం నీ ఎంత నువ్వు ఊపిరి వదిలిపెట్టగలిగినటువంటి ఏకైక జన్మ మనుష్య జన్మ. ఈశ్వరుడు ఇన్ని వరాలిచ్చినటువంటి జన్మ మనుష్య జన్మ. ఆయన ఏమి మిమ్మల్ని మనని అనుభవించద్దన్నాడు? ఆయన అన్నీ అనుభవించమని చెప్పాడు, అందుకేగా ఆయన ఇన్ని భోగాలు సృష్టించాడు. ఆయన బెల్లం ముక్క దేనికి సృష్టించాడు? మనం తినమనే సృష్టించాడు. ఆయన పంచదార ఎందుకు సృష్టించాడు? మనని తినమనే సృష్టించాడు. ఆయన చెరుకు కర్ర ఎందుకు సృష్టించాడు? మనని తినమనే సృష్టించాడు. అదే భూమిలో ఇక్కడ చెరుకు కర్ర సృష్టించిన వాడు ఆ పక్కనే వేస్తే గంజాయి ముక్కని మత్తిచ్చేదాన్ని సృష్టించాడు. ఆ పక్కనే చేదు రసంతో ఉన్న కుంకుడుకాయని ఆయనే పోషించాడు. ఒక్క భూమిలోంచి ఇన్ని వస్తున్నాయి. ఇవన్నీ అంటే గంజాయి మొక్కని అనుభవించమని నా ఉద్దేశం కాదు. ఈశ్వరుడు మిమ్మల్ని మనని అనుభవించమని ఇచ్చాడు ఇవన్నీ. తప్ప ఇవన్నీ మీరు అనుభవించకండి, మీరు వీటి అన్నింటినీ చూసి నోరు కట్టేసుకోండి, కళ్ళు మూసేసుకోండి, చెవులు మూసేసుకోండి, ఇవేమి అనుభవించద్దు. నన్నే తలుచుకుంటు వీటి వేటిని చూడకుండా బతకండి అని ఆయన అనలేదు. అమ్మ పాయసం వండేది తను తినడం కన్నా పిల్లల కోసం వండుతుంది. పిల్లల కోసం వండిన అమ్మ పాయసం కాస్త గ్లాసులో పోసి పిల్లాడికి ఇచ్చిందనమాట, వాడు తాగేసి అమ్మ అమ్మ ఇంకొంచెం పోయమ్మా అన్నాడు అనుకోండి, ఇంకొంచెం పోస్తుంది. వాడు ఇంకొంచెం తాగేసి అమ్మ ఇంకా ఉందా అన్నాడు అనుకోండి, పెదవులు లాక్కుంటూ ఆ ఉన్న కాస్త పోసేస్తుంది. వాడు గబగబా తాగేసిన తర్వాత అమ్మ వంక చూసి అమ్మ నీకేది అంటాడు. నాన్న నువ్వు నీకు బాగుందా అంటుంది అమ్మ. చాలా బాగుందమ్మా అంటాడు. నువ్వు నీ కడుపు నిండితే నా కడుపు నిండిపోయింది నాన్న అంటుంది అమ్మ. అంతేగాని మరి తాగేటప్పుడు బుద్ధి నువ్వు అడిగావా నేను తిన్నానా అంటుంది అమ్మ అనదు. నువ్వు తాగేస్తే తన కడుపు నిండిపోయిందన్న అమ్మ ఎటువంటిదో, ఆయన సృష్టించిందంతా ఈ పాయసాలన్నీ ఆయన వండింది మన కోసమే. మిగిలిన ప్రాణుల కన్నా మనుష్యుణ్ణి అనుభవించమని, అందుకే మనిషి అనుభవించింది లేదు. పెద్ద పులి చర్మం కూడా ఒలిచి తన వేసుకు కూర్చుంటాడు, పెద్ద పులి గోరు కూడా తన గుండెల మీద వేసుకుంటాడు, ఏనుగు దంతాలు పీకి ఇంట్లో వస్తువులు చేయించుకుంటాడు. మిగిలిన వాటికి ఇచ్చిన వైభవాలన్నీ అంతిమంగా మనిషి అనుభవిస్తున్నాడు. ఇన్ని అనుభవించేటప్పుడు ఎవడు వీటిని ఇచ్చాడో వాడిది అని చెప్పి అనుభవించు. ఆ పాటి కూడా లేకపోతే ఇక కృతజ్ఞత కదండి, అది ఎంత దొంగతనం అండి. ఇంకా ఆ ఒక్క మాట అనడానికి సంస్కారం కావాలి. ఆ సంస్కారం ఏర్పడడానికి మీరు ప్రవచనాలు వినాలి. ఆ సంస్కారం ఏర్పడడానికి రామాయణం చదువుకోవాలి. ఆ సంస్కారం లేకుండా బతికేయడానికి ఇవన్నీ వదిలేసి బతికేయచ్చు. కానీ తర్వాత వచ్చే జన్మలు పునర్జన్మ సిద్ధాంతం అంగీకరిస్తేగా బొట్టు పెట్టుకొచ్చి గుళ్ళ కూర్చున్నావు. మరి మరి మిగిలిన జన్మల్లో ఎలా బతుకుతావు? మళ్ళీ ఎన్ని కోట్ల జన్మల తర్వాత వినే అదృష్టం నీకు కలుగుతుంది? ఇప్పుడు వినని వాడిగా అప్పుడు వింటామనే నమ్మకం. ఎన్ని కోట్ల కోట్ల జన్మలు అంత కష్టమైన చావు చావలసి ఉంటుంది. ఇందుకు వచ్చిన ప్రారంభం ఏమి? ఈశ్వరుడు నిన్ను వద్దన్నాడు. ధార్మికంగా అనుభవించు అన్నాడు. ధార్మికంగా అనుభవించడానికి నువ్వు సిద్ధపడితే నువ్వు అదృష్టవంతుడు, హాయిగా అనుభవించవచ్చు. ఏది అనుభవిస్తున్నా వేదం అంగీకరించిన రీతిలో చక్కగా అనుభవిస్తూ ఈశ్వరా ఇది నీ అనుగ్రహం అనొక్క మాట నిజాయితీగా అనగలిగితే. ఇప్పుడు నాకు విడిది ఇచ్చారండి ఎక్కడ ఉండమని, నేను ఆ విడిదిలో ఉన్నాను, అది చాలా బాగుందని ఆఖరి రోజున వెళ్ళిపోయే ముందు నేను ఎవరికో అద్దెకిచ్చి వెళ్ళిపోయాను అనుకోండి, ఇక మళ్ళీ ఎప్పుడైనా ఇస్తారా? నేను అందులో ఉన్నప్పుడు ప్రతిరోజు నన్ను అడుగుతుంటారు హరిప్రసాద్ గారు, అయ్యా బాగుందా, మీకేమైనా ఇబ్బంది లేదు కదా, అందులో ఇంకేమైనా సౌకర్యం కావాలా అంటారు. ఎందుకంటారు? ఆయనది అది నాకు తాత్కాలికంగా ఇచ్చారు విడిది, ఆయనది అని నేను ఆ మర్యాదతో దాన్ని అనుభవించిన నాళ్ళు సంతోషంగా ఇస్తారు. ఇది బాగుందండి నా పేరు రాసేస్తారా అన్నాను అనుకోండి, ఇక వచ్చేసారు పాకేస్తారు నేను వచ్చినప్పుడు, ఏమో ఏమంటాడో ఏది ఇస్తేనని కదా. కాబట్టి ఆయనది అంటే నువ్వు అంత సంతోషిస్తున్నావే, నాన్నగారు తీసుకొచ్చారని ఒక్క మాట అనలేకపోయింది అంటాడు. పిల్లల్ని మంచి బట్టలు పట్టుకొస్తాడు, వేసి కట్టుకుని దండం పెట్టలేదు అనుకోండి, లేకపోతే ఓ నమస్కారం చేయలేదు అనుకోండి, ఏం నాన్నగారు తెచ్చారు బట్టలు అని ఒక్క మాట అనలేకపోయింది. చూసావా, ఇంత కష్టపడి పిల్లల్ని పెద్ద చేశాను, నాన్నగారండి మీ వల్ల ఇంత వృద్ధిలోకి వచ్చాను అనలేదు వాడని అంత గింజుకుంటావే. భార్య వండింది అక్కడ పెడితే అంతా తినేసి చేయగడుక్కుని ఏమండి ఎలా ఉంది అంటుంది. అన్నారు అనుకోండి, ఏ బాగుందంటే కొంపడిపోయింది ఏంటి అంటే పలుకే బంగారమా ఏనా అన్నారు. ప్రతి వాళ్ళు ఏ ఆ మాట అనలేవా అంటారు. ఏం ఇన్ని మీకు ఇచ్చిన వాడిని స్మరించకపోతే మరి వాడేమనుకోవాలి?
ఊపిరిని ఊతీయట్లేదుగా, నిద్రపోయినప్పుడు వాడుగా తీస్తున్నాడు. భవతి ఉన్నామనడానికి వాడుగా కారణం, అందువల్ల కదా మిగిలినవన్నీ వచ్చాయి. మరి వాడిని స్మరించకపోవడం ఎంత కృతజ్ఞత! వాడిని ఒక్కదాన్ని ముందుకు పెట్టారనుకోండి, వాడిచ్చిన వైభోగం అన్నారనుకోండి, తప్పు పని చేస్తూ వాడిచ్చిందని చేయండి చూస్తాను. ఇది తప్పు పని అని తెలిసి వాడిచ్చిందని మీరు చేయగలరా? మీరు చేయలేరు. వాడిచ్చిందని చెయ్యాలంటే వాడిచ్చిందని చేసేవే మీరు చేయవలసి ఉంటుంది. అంతే అయిపోయింది, జీవితం దిద్దబడిపోయింది అంతే. కాబట్టి సత్పురుష సహవాసం అన్నది ఎన్నడూ విడిచిపెట్టకూడదు. అసలు మంచి మాట వినడానికి ఎవరు సిద్ధంగా లేడో వాడే పతనం అయిపోతున్నాడని గుర్తు. వాడికి వినడానికి ఖాళీ ఉండదు, వాడు వినడం. కాబట్టి ఇప్పుడు ఈ అంగదుండి పట్టి సంహరించండి అన్నాడు. ఆయన భయపడ్డాడు, ఆయన అలా నించున్నాడు. ఎందుకు నించున్నాడో తెలుసా అండి? నన్ను పట్టగలిగిన మనగాడు ఉన్నాడు ఏంటి ఇక్కడ? ఇది ఆయన నమ్మకం. ఏదో 10 మంది వచ్చారు, చంకల్లో చేతులు పెట్టారు, ఆయన పట్టుకున్నారు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? వీళ్ళతో సహా ఎగిరిపోయాడు. ఎగిరిపోయి ప్రాకారం మీద దిగితే ప్రాకారం బద్దలైపోయింది. ఇది ఆయన బలం. ఆయన బలం అడిగి తెలియదు. ఎప్పుడూ కోతులు కోతులు అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఆ శంఖల్లో ఉన్న వాళ్ళని అక్కడి నుంచి కిందకి విసిరి పారేశాడు. వాళ్ళందరూ మరణించారు. ఎవరిని చంపుతానన్నాడో ఆయన చేతిలో తన కింకరులు చచ్చిపోయారు. ఆయన ఒక్క దూకు దూకి రాముడి దగ్గరికి వెళ్ళారు. అది రావణుడి యొక్క పరిస్థితి. రామా చెప్తే వినేవాడు కాదు, కాబట్టి మనమే కదులుదాం ఇంకా సాధించే మంచి లేదు. కాబట్టి ఇక ఆ శరీరంతో వాడిని ఉంచడం అనవసరమని ఈశ్వరుడు విడిపించాడు. ఇప్పుడు రాముడు రావణుణ్ణి సంహరించడం కారుణ్యానికి పరాకాష్ట. తన భార్య కోసం చంపాడని మీరంటారా? ఇది ఆయన ధర్మం, ఇది రామచంద్రమూర్తి యొక్క గొప్పతనం. రేపు యుద్ధం ప్రారంభమవుతుంది, ఇవాళ సంతోషంగా అలా ఉండనివ్వండి. ఇవాళ ఎందుకు మొదలు పెట్టడం చీకటి పడ్డాక రాక్షసుల్లాగా? రేపు అసుర సంధ్య వేళలో మొదలు పెట్టినా చీక తప్పే కానీ ఏం చేస్తాం, మరి అంతకన్నా అవకాశం లేదుగా. కాబట్టి ఈశ్వరుణ్ణి తలుచుకుని ధర్మయుద్ధం, రావణ సంహారం, అదో యజ్ఞం. కాబట్టి యజ్ఞం అనుకుని ప్రారంభం చేద్దాం. రేపు సాయంకాలం రావణ వధ గురించి చెప్తాను. మీతో మనవి చేశాను నేను, మీకందరికీ కూడా తోటకాష్టకాన్ని ముద్రణ చేయించి ఇచ్చారు. ఇది చాలా గొప్ప అష్టకం. నేను మీతో ఒక మాట చెప్పవలసి ఉంటుంది. ఇది చెప్పించే ముందు తోటకాచార్యుల వారు శంకర భగవత్పాదుల యొక్క ప్రధానమైన 4 శిష్యుల్లో ఒకరు. ఎందుకంటే శంకరాచార్యుల వారికి ఎంతమంది శిష్యులు ఉన్నారు అన్నది చెప్పడం చాలా కష్టం. మీరు శంకర విజయాలు చదివితే ఆయన ఎక్కడో కాకినాడలో ఉంటే ఇక్కడ వరకు ఉండేవారు ఆయన. ఆయన వెనకాల వెళ్ళేటటువంటి సమూహం అంతమంది ఆయన అనుగమించారు. అటువంటి శంకర భగవత్పాదుల చుట్టూ ఉన్నటువంటి 4 శిష్యులలో తోటకాచార్యుల వారు అందరికన్నా కూడా కొంచెం తక్కువ బుద్ధి ప్రజ్ఞ కలిగిన వారు. కానీ శంకర భగవత్పాదులకి అనన్య సామాన్యమైనటువంటి శుశ్రూష చేశారు ఆయన. ఒకప్పుడు ఆయన మీద కోపం వచ్చి అభినవగుప్తుడు అనబడేటటువంటి ఒక ఆయన మీద ప్రయోగం చేశాడు. చేస్తే శంకరాచార్యుల వారికి భంగధర వ్యాధి పుట్టింది. అంటే ఆయన కూర్చునేటటువంటి చోట ఆసన భాగమునందు పుండు పుట్టింది. పుట్టి అది ఎప్పుడు నెత్తురోడేది. ఆయన ఒక అరగంట కూర్చుంటే పంచి అంతా నెత్తుడితో తడిసిపోయేది. కాబట్టి ఆయన ఆ పంచి విడిచిపెట్టేవారు. విడిచిపెడితే తోటకాచార్యుల వారు పట్టుకెళ్లి దాన్ని జాడించడం, ఉతకడం, ఆరయడం. శంకరులకి అంత శుశ్రూష చేశారు తోటకాచార్యుల వారు. సరే, ఆ తర్వాత కాలంలో అది నయమైంది, వేరు విషయం అనుకోండి, అది శంకర విజయాల్లో ఉన్న గాథ. అటువంటి తోటకాచార్యుల వారు ఒకసారి శంకరుల పని మీద, అంటే శంకరుల పని అంటే శంకరులకి ఏముంటుంది, ఆయన పంచి ఆరయడానికో దేనికో వెళ్ళారు. ఇంకా రాలేదు, శంకరాచార్యుల వారు పాఠం మొదలు పెడుతున్నారు. పద్మపాదాచార్యుల వారిది సునిశ్చిత ప్రజ్ఞ. తోటకాచార్యుల వారు వస్తే మాత్రం ఆయనకి ఏం పెద్ద అర్థమైపోతుందా ఏమైనానా, కాబట్టి పాఠం మొదలెడమన్నారు. ఓహో, తోటకాచార్యుల వారంటే వీరికి ఇంత చిన్న చూపుగా ఉందని శంకరులు అనుగ్రహించారు. గురువుగారు సంకల్పం చేశారు. మహానుభావుడు శంకర భగవత్పాదులు అంటే అనుగ్రహించారంతే. తోటకాచార్యుల వారికి ఎక్కడ లేని ప్రజ్ఞ భాషించింది. ఆయన శంకర భగవత్పాదుల్ని చూసి అప్పుడు గురువు గారిని చేసినటువంటి స్తోత్రమే తోటకాష్టకం. అందుకే ఆయన పేరు మీదే వచ్చింది అష్టకం. ఇది అసలు నిజానికి యథార్థం చెప్పాలంటే ఈ తోటకాష్టకానికి వ్యాఖ్యానం చేస్తే ఇందులోకే శంకర విజయాలన్నీ వచ్చేస్తాయి. అంత గొప్ప అష్టకం. ఈ అష్టకాన్ని శంకర భగవత్పాదుల దగ్గర చదివితే గురువు గారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. గురువు గారి అనుగ్రహం కలిగితే ఏమవుతుంది? ఇహము పరము రెండు సిద్ధిస్తాయి. కాబట్టి ఇది చదవాలి. కానీ తోటకాష్టకం చదవడానికి పెద్దలు ఒక నియమం చెప్తారు. ఏమిటి ఆ నియమం అంటే, కూర్చుని చదవకూడదు తోటకాష్టకం, నిలబడి చదవాలి. ప్రతిసారి కూడా మీరు చూడండి, ప్రతి శ్లోకానికి చివర భవశంకర దేశికమే శరణం అని ఉంటుంది.
ఆ భవశంకర దేశికమే శరణం అన్న తర్వాత వంగి కుడి చేత్తో ఒకసారి నేలని ముట్టుకోవాలి. శంకరాచార్యుల వారి పాదములను ముట్టుకుని నమస్కారం చేయకూడదు, మీకు చెప్పాను కదా. అందుకని పాదములను ముట్టుకోవడం కన్నా పాదములను ముట్టుకోకుండా చేసిన నమస్కారం చాలా ప్రశస్తమైన నమస్కారం. అసలు ముట్టుకోకూడదు కూడా, పీఠాధిపతుల్ని సన్యసించిన వారిని ముట్టుకోరు కాబట్టి దానికి కారణం వేరే ఉంటుంది. అందుకని భూమిని ముట్టుకుని నమస్కారం చేస్తాం. కాబట్టి మనం ఇవాళ అందరం లేచి నిలబడి ఆ స్తోత్రాన్ని చేద్దాం. కాబట్టి లేచిపోకండి, నేను అన్నానా లేచిపోమని. దానికన్నా ముందు 11 మాటలు రామనామం చెప్పాలి కదా. రామనామం చెప్పి నేను ఉపన్యాసానికి మంగళం చెప్తే కదా నేను నిలబడగలిగినటువంటి అవకాశం ఉంటుంది, లేకుండా నేను నిలబడకూడదు. కాబట్టి మంగళం చెప్పి నేను నిలబడతాను. నిలబడిన తర్వాత అప్పుడు తోటకాష్టకం చేద్దాం. కాబట్టి ముందు మనం ఒక్కసారి రామనామాన్ని చెప్పుకుందాం. ఉపనిషద్వాక్యములచే ఒప్పుచున్నది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, రాక్షసులను తరిమి కొట్టిన నామమే శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, శాంతిగా ప్రార్థించు వారికి సౌఖ్యమైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, పరమ పదమును చేరుటకు దారి చూపునది ఈ రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, తల్లి వలె రక్షించు సుజనుల నెల్ల కాలము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, జ్ఞానులకు ఆత్మానుభవ జ్ఞానమే శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, రావణానుజ హృదయ పంకజ రాచకీరము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, రామతత్వము నిరుగు వారికి ముక్తి తత్వము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, శరణు శరణను విభీషణునకు శరణమసగిన రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, దాసులను రక్షించ దయగల ధర్మనామము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, పరమ పదమును చేరుటకు దారి చూపునది ఈ రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, అంబరీషుని పూజలకు కైవల్యమొసగిన రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, తల్లి వలె రక్షించు సుజనుల నెల్ల కాలము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మవాక్కాయుజం వా శ్రవణనైనజం వా మానసం వా పరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అంశాల్లో దీంతో నమస్కారం చెయ్యాలి శంకరాచార్యుల వారికి. మీరు ఇంటి దగ్గర కూడా చేయొచ్చు, దోషం ఏముండదు. నేను అంటాను, మీరు అనండి. విదితా కిల్ల శాస్త్ర సుధా జల్లదే మహితోపనిషత్ కదితార్థ నిధే. హృదయే కలయే విమలం చరణం భవశంకర దేశికమే శరణం,
కరుణా వరుణాలయ పాలయ మాం భవ సాగర దుఃఖ విదూన హృదం. రచయాఖిల దర్శన తత్వవిదం భవ శంకర దేశిక మే శరణం. భవతా జనతా సుఖితా భవితా నిజ బోధ విచారణ చారుమతే. కలయేశ్వర జీవ వివేక విదం భవ శంకర దేశిక మే శరణం. భవయేవ భవానితి మే నితరాం సమజాయత చేతసి కౌతుకితా. మమ వారయ మోహ మహాజలధిం భవ శంకర దేశిక మే శరణం. సుకృతేధికృతే బహుధా భవతో భవితా సమదర్శన లాలసతా. అతిదీనమిమం పరిపాలయ మాం భవ శంకర దేశిక మే శరణం. జగతీమవితుం కలితాకృతయో విచరంతి మహామహసశ్చలతః. అహిమాం శురివాత్ర విభాసి గురో భవ శంకర దేశిక మే శరణం. గురు పుంగవ పుంగవ కేతనతే సమతామయతాం నహి కోపి సుధీః. శరణాగత వత్సల తత్వ నిధే భవ శంకర దేశిక మే శరణం. విదితానమయా విశదైక కళా నచ కించన కాంచనమస్తి గురో. ధృతమేవ విధేహి కృపాం సహజాం భవ శంకర దేశిక మే శరణం.